ఒకటి ఎక్కడండి మీరు ఎక్కడి నుండి సరే సార్ అన్నవరం సార్ మాది అన్నవరం వెరీ గుడ్ అంటే ఇప్పుడు మీరు సంఘ కాపురేనా పాస్టర్ గారా కాదు సార్ మామూలుగా చదువుకుంటున్నాను సార్ నేను అలాగా ఓకే వెరీ గుడ్ నైస్ అదే జా రోజు రండి అవలైతే రమ్య ఎవరు అమ్మా శ్రేష్ట రమ్య ఢిల్లీ ఉన్నారు స్వప్న ఓకే జ్యోతి జ్యోతి ఫ్రీగా ఉన్నారా ఇవాళ ఇప్పుడే యూకే ప్రోగ్రామ్ అయింది ఏంటండి ఇప్పుడే యూకే క్లాస్ అయింది అంటున్నాను యూకే క్లాస్ అయిపోయిందా ఓకే అంటే కదా అవును అవును బాగా నేర్చుకున్నారు అందరు మనకి ఎవ్రీడే ఉంటాయండి క్లాసెస్ లేదంటే యూకే అంటే ఓన్లీ సాటర్డే ఈవినింగ్స్ మరి మనకి ఇక్కడ మనకి ఎవ్రీడే 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 ఇది ఇది 81వ క్లాస్ అనుకుంటా అదే అంత అమ్మ శ్రేష్ట అని ఉన్నది ఇక్కడ ఎవరండి మైక్ ఆన్ మీ మైక్ ఓపెన్ చేసి మాట్లాడండి అమ్మా ప్రెసిడెంట్ అండి అయ్యగారు మేము దుబాయ్ నుంచి అండి శ్రేష్ట ఐజాక్ గారు మనవరాలు అమ్మా ప్రెసిడెంట్ అమ్మా ప్రెసిడెంట్ ఎలా ఉన్నారు అయ్యగారు అమ్మా థ్యాంక్ యూ అమ్మా అయితే మాస్టర్ గారికి పిల్లలు పరిచయం చేయండి అమ్మా మహర్షి గారికి అంటే సెంట్రల్ స్కూల్ అటెండ్ అవుతా ఉంటదండి తనకి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం ఇవాళ కొత్త బ్యాచ్ తీసుకుంటున్నారు కదా అవునండి వీళ్ళకి అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు దుబాయ్ లో ఉన్నాం సార్ మేము ఆన్లైన్ లో టైం ఎంత అండి అక్కడ మాకు 7 అండి ఓకే 7:30 1.5 అవర్ తేడా సార్ ఇక్కడికి అక్కడికి అవునండి అవును అదే మా శాలేమయ్య గారికి బాగా పరిచయం అండి అంటే మార్నింగ్ టైమ్స్ అంటే మాకు 10 to 11 పిల్లలందరికి తీసుకుంటున్నాను నేను అంటే నో ప్రాబ్లం అండి అంటే ఇప్పుడు క్లాసులు లేవు కాబట్టి నో ప్రాబ్లం అండి అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కదా అని అమ్మాయిని అవునండి అవును అదే చాలా బాగా పాడుతుందండి ఎవరండి పాడేది ఇదిగా ఈ అమ్మాయి మనవరాలు ఈ పాప పాప శ్రేష్ట అండి శ్రేష్ట శ్రేష్ట వెరీ గుడ్ ఇక్కడ ఎవరమ్మా ఆరాధ్య ఎక్కడ నుండి వైజాగ్ అండి వైజాగ్ పెందుర్తి ఓకే పెందుర్తి వండర్ఫుల్ అయితే పిల్లలందరికి 10 to 11 నేర్తున్నానమ్మా పిల్లల్ని ఆ టైంలో పిల్లల్ని కూర్చోబెట్టండి దీని వరకు ఏంటంటే కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ వాళ్ళకి ఊరిన కొన్ని కొన్ని కీర్తనలు అలా నేర్పుతున్నాను పిల్లలకి అర్థమైంది చెప్పే సబ్జెక్ట్ అర్థం కాదు అంటే ఈ పిల్లల చిన్న పిల్లలకి అర్థం చేసుకోవాలి అంటే ఈ రోజు నుంచి స్టార్టింగ్ అని అన్నారని అదే స్టార్టింగ్ అంటే మరీ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి సెపరేట్ గా క్లాస్ ఉందని చెప్తున్నాను అంతే ఎందుకంటే 10 to 11 కూడా కూర్చోబెట్టాలి మార్నింగ్ 10 to 11 ఇప్పుడు మీరు నేర్చుకోండి అమ్మా ఈ పెద్ద సరే మాస్టర్ సరే చుట్టూ పిల్లలకి హెల్ప్ చేస్తారు మీరు మీరు పెద్దలు ఉంటే బాగుంటది అంటే సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి కొద్దిగా అందుకని అందుకని ఇది ఇంట్రడక్షన్ అని చెప్పి పెట్టాను ఇది క్లాస్ ఉంది ఐడీగా ఎందుకంటే ముందు బాగా నేర్చుకున్న వాళ్ళు ఇది వేళ ఇప్పుడు ఇది 81వ క్లాస్ చాలా నేర్చుకున్నారండి అంటే ముందు బ్యాచ్ వాళ్ళు ఆనంద్ గారు వచ్చారా ఉల్లేనేష్ గారు మాస్టర్ గారు మీకు కొత్త వాళ్ళు ఎవరెవరు కనబడుతున్నారు వాళ్ళతో మాట్లాడండి సార్ అదేనండి
చెప్పండి, వాళ్ళు స్పాట్లైట్ చేస్తాం. రమ్య నేను వచ్చారుగా, రమ్య రమ్య వచ్చారు. రమ్య అమ్మా నితిన్ కనబడుతున్నారు కొత్తగా. నితిన్ జాయ్, నితిన్ జాయ్ మీరు మాట్లాడండి సార్. సారీ సారీ, మళ్ళీ ఒక మాట్లాడండి సార్. ప్రజలాడు అంకుల్, నేను నీరజ్ వాళ్ళ ఫ్రెండ్ని. అమ్మా చెప్పండి. నీరజ్ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ నేను, నా పేరు నితిన్ జాయ్. ఎవరండి? నీరజ్. నీరజ్ 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 వాళ్ళ ఫ్రెండ్ అంకుల్. ఇదే ఫస్ట్ క్లాస్ కదా? ఇదే ఫస్ట్ క్లాస్ అంకుల్. యూట్యూబ్ లో ఒక 2 వీడియోస్ చూసాను. సంజీవ్ అని ఉన్నారు తెరవనకొండి. కేరళ వీడియో అంత ఎదగలేదు, మృదులో వాళ్ళు వచ్చారు. కేరళ కూడా ఈ రోజు నుంచి జాయిన్ అవుతున్నదండి, మళ్ళీ రీజాయినింగ్ అనమాట. ఫోన్ చేసే టైంకి నేను దానిలో ఉన్నాను, యూకే క్లాస్ లో. నాకు చేసిందండి, నేను మాట్లాడాను. చేశారు, నేను మాట్లాడలే. ఓకే, తెలిసియారండి అందరు క్లాస్. మీ దగ్గర నోట్స్ ఉంది కదండి యూకేది? ఎన్నో అంటే ఫస్ట్ మనం డీల్ చేసాం వాళ్ళు. అలాగే చేస్తాం. అది మన ఆనంద గారి దగ్గర ఉంటుంది కదా. అదే నిన్న మొదలు పెట్టాం కదండి అది. అవును సార్. అది చూడండి కొద్దిగా. రెడీ చేసుకోండి, ఈ లోపు వీళ్ళకి కొద్దిగా స్టార్టింగ్ చెప్తాను. ఏమండి? అలాగే సార్. రెడీ చేసుకుంటే అప్పుడు మనం స్క్రిప్ట్ లోకి వెళ్దాం. మీకు కోర్స్ చేస్తాను. సంజీవ్ గారు ఎవరండి? విజయ గారు ఇక్కడ సంజీవ్ గారు మీరు మాట్లాడండి. చూడండి మీ అడ్రస్ వస్తున్నారు. గడేపల్లి సూర్యాపల్లి సార్. ఓకే, ఏం చేస్తుంటారు? పోస్ట్ ఆఫీస్ చేస్తున్నారు జాబ్. ఓకే ఓకే, రైట్. తర్వాత హిస్కియా గారు, హిస్కియా రాజు గారు మాట్లాడండి సార్. మైక్ ఆన్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే అండి, నేను ఇక్కడే గాజువాక నుంచి ఉన్నామండి. మేము ఓకే, మన విక్కీ ఉన్నారు కదా, మ్యూజిషియన్ విక్కీ వాళ్ళు బ్రదర్ అండి. విక్కీ చెప్పారు పార్టిసిపేట్ చేయమని, పిల్లలు నేర్చుకుంటారని. పిల్లలకి మార్నింగ్ 10 to 11 కూడా పెట్టానండి. సరే అండి, రేపు నుంచి 10 to 11 ఇక్కడ అయితే కొంత సబ్జెక్ట్ అది మాట్లాడతాం, వాళ్ళకి అంత కన్ఫ్యూజన్ గా ఉంటది. తప్పకుండా. మీరు వాడతారా? మీరు అలా ఉన్నారు, అలాగా అప్పుడు జాయిన్ అయి ఉంటే తెలుస్తుంది. సరే అండి. అంటే ఎస్కే గారు మీ పిల్లలకు నేర్పించడానికి మీకు సబ్జెక్ట్ వస్తుంది. సరే అయ్యారు, సరే తప్పకుండా నేర్చుకుని మీ పిల్లలకు నేర్పించవచ్చు అన్నమాట. తప్పకుండా అయ్యారు. ఎవరమ్మా? మల్లిక. మల్లిక మీరు అన్మ్యూట్ చేసుకున్నా, మాట్లాడమ్మా. మైక్ ఆన్ చేసుకోమా, మాట్లాడమ్మ. పరిచయం చేసుకోండి కదండి. ఆరాధ్య వాళ్ళ మాత్రం. ఓకే ఓకే, మంచిదే. రైట్ అమ్మా, ఆరాధ్య ఉంది ఇప్పుడు మల్లిక. రైట్ అండి. అది కొంత ఇంట్రొడక్షన్ చెప్తాను ఇవాళ. ఎస్ సార్. అది తెలుసుకోకపోతే సంగీతం అర్థం కాదు. కొంచెం కొనేలేస్ గారు వెల్కమ్. జెసికా వందనాలు అండి. కొనేలేస్ గారు వందనాలు. థ్యాంక్ యూ సార్. వందనాలు.
ఇప్పుడు మన వాళ్ళందరు పాటలు పాడతారు, పాటలు రావని ఎవరు అన్నానికి లేదు. ఎందుకంటే మన క్రైస్తవ సంఘాల్లో పాటలతోనే కదా స్తుతి గీతాలతోనే మన ఆరాధన స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరు పాడతారు. కానీ పాడడం అనేది అది కూడా ఒక విద్య. దానికి సంబంధించి మన వాళ్ళు అంత క్లాసికల్ మ్యూజిక్ అని అంటారు. అది మనకు అందుబాటులో లేదు. అది అందుబాటులో లేక క్లాసికల్గా పాడడం అన్నది చిన్నపిల్లలకి ఎవరికి ఆ అవకాశం లేదు కాబట్టి బాగా పాడతారు. కానీ స్వరస్థానాలని స్వర ఆలయాలని తాళాలని ఇలా ఉన్నాయి. మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బాగా ఫేమస్ కదండి, అందరూ వినుంటారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన. ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురుషోత్తమ చౌదరి గారు, పందగాని పరదేశ్ గారు, నాసిలమణి గారు ఇలా చాలా మంది పెద్దలు సంగీతకారులు వాళ్ళు రచించి స్వరకల్పన చేసినవి మనకి మనం సంఘాల్లో పాడుతూ ఉంటాం. వాటికి వాళ్ళు రాగం తన శంకరాభరణం రాగం నాకు త్రిపుట తాళం అని ఇలాగ తాళం రాగం ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఉంటారు. అవి మనం తెలియకుండానే శంకరాభరణం అంటే ఏంటి, లేకపోతే కాంభోజీ రాగం అంటే ఏంటి, కళ్యాణి రాగం అంటే ఏంటి, వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయా రాగాల్లో వాళ్ళు పాటలు రాసి మనకు పెట్టారు. కానీ దానికి స్వరస్థానాలు వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వకుండా జనరేషన్ అలా నేర్చుకుంటూ పాడడం మొదలు పెట్టుకుని వచ్చారు. అందరు వినే ఉంటారు. ఇలాంటి కీర్తనలు చాలా చాలా మంచి కీర్తనలు మనకి చాలా ఉన్నాయి. అయితే దానికి స్వరస్థానాలు రాయలేదు, స్వరాలు అన్నవి రాయలేదు, రాగం తాళం మెన్షన్ చేశారు. కనుక మనకంటూ శాస్త్రబద్ధంగా ఒక పుస్తకం లేదు. అందుచేత నేనేం చేశానంటే క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం అనే పుస్తకం సిలబస్ లా చేశాను. అది బిఏ మ్యూజిక్ క్రిస్టనైజ్ చేశాను. అన్ని 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 కీర్తనలన్నీ కూడా క్రిస్టనైజ్ చేశాను. అవి నేర్పుతూ స్వరాలు నేర్పుతూ 2003లో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ అనేది స్థాపించాం శాలిం గారు మేము పెద్దలందరం కలిసి. ఆ స్థాపించినప్పుడు స్వరాల గురించి వాటి గురించి చెప్పి తాళాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో చాలా పెద్ద ప్రోగ్రాం కూడా చేశాం 2005లో. అదే ఇందాక నేను వచ్చేసరికి అది వేస్తా ఉన్నారు ఆయన వీడియో అప్పట్లో. అలా చేసాం, చేసి నేర్చుకుంటున్నారు. అంటే పాట వెనక ప్రతి పాటకి స్వరం ఉంటుంది. ఇప్పుడు యెహోవనా మొరలాలించెను అన్న కీర్తనకి గప మగరి సని సాగరి గప మగరి రిగ మగరే నిస ఇలాగా ఎన్ని కీర్తన ఏ కీర్తన తీసుకున్నా ఒక స్థలం ఉంటుంది, దాని స్వరం ఉంటుంది, అది తాళబద్ధంగా రచించడం జరుగుతుంది. కనుక ప్రతి దానిలోనూ సరిగమ పదనిసే ఉంటుంది, కానీ రాగం పేరు వేరు ఉంటుంది. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి ఇలాగ ఒక కీర్తన. ఇది నవరోజు అనే రాగం. నేను ఇంతకుముందు పాడింది శంకరాభరణం. ఇది స్వరాలు సరిగా పదలే పాప దప మగ మామ పమగరి గగ మగరి రి సని రి స సరి గగ మగరి రి సని రి స ఇది సాలే గప మగ. ఇప్పుడు నింద పాడింది నవరోజు రావు. ఇది ఇప్పుడు గప మగరి సని స గగ గమ ఇది సరిగమే. కానీ శంకరాభరణం
నిన్ని నిస నిస నిసరి మగరి సా సా నిరి సరి దప నిన్ని నిస నిస నిసరి మగరి సా గగరి నిని సరి గారి సరి పాప పద పగమ పమనిస. ఇది కూడా సరిగమే ఉంది, కానీ ఇది నడపై రాగం. రాగం వేరు, ట్యూన్ వేరు, దాని ఫీల్ వేరు, అన్నింట్లోనే సరిగమ పదనే ఉన్నాయి, కానీ ఎలా తేడా? ఈ సరిగమ పదని ఈ స్వరాలు అందరు వినుంటారు కదా, అది నేర్చుకోలేదు కానీ విని. కనుక ప్రతి ఏది తీసుకున్నా దాని వెనక ఆ కీర్తన వెనక స్వరం ఉంటుంది. ఆ స్వరం నేర్చుకున్నప్పుడే, ఆ స్వరస్థానాలు మీరు కరెక్ట్గా పాడినప్పుడే ఆ పాటకు అందం, మీరు గాయకులు. స్వరస్థానాలు తెలియకుండా పాడేస్తే మేము పాడేసామంటే ఒప్పుకోరు పండితులు. నేను ఒప్పుకోవచ్చు అంటే మన మనం తెలిసిన వాళ్ళే కదా. కనుక ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ ఏంటి అని, అన్నింట్లోనూ సరిగమ పదనే పాడుతున్నాను ఇప్పుడు కదా, కానీ శంకరాభరణం అంటున్నాను లేదా నటపైరి కాంబోజీ రాగం అంటున్నాను. అది ఆ డిఫరెన్స్ ఏంటి, ఈ స్వరాల్లో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలు ఏంటి? ఆ కీర్తన పర్టికులర్ తాళంలో రాస్తారు, చతురస్రం అంటారు, తిస్రం అంటారు, రూపకం అంటారు, జంపితాళం అంటారు, త్రిపుట తాళం అంటారు. ఈ తాళాలు ఏంటి, ఈ తాళానికి ఈ రాగాలకి ఉన్న సంబంధం ఏంటి అన్నదే శాస్త్రం. ఈ శాస్త్రం తెలుసుకుని వాయిస్ కల్చర్ అంటారు, స్వరాలని ప్రాక్టీస్ చేయడం వాయిస్ కల్చర్ అంటారు. ఆ వాయిస్ కల్చర్లోకి మీరు వచ్చినప్పుడే గాయకులు అవుతారు, పాడగలుగుతారు బాగా. అది నేర్పడమే మా ఉద్దేశం. కనుక అప్పుడు డిఫరెన్సెస్ ఎలా వస్తాయి అన్నది, సరిగమ పదాన్ని అంటే ఏంటి, దాని దాని ఆరిజిన్ ఏంటి, అవి ఎలాగా వచ్చాయి అన్నది అక్కడి నుండి మొదలుపెట్టాను నేను. మొదలుపెట్టి చెప్పడం ఇప్పుడు 80 క్లాసులు అయ్యాయి. కనుక మళ్ళీ ఈ చాలామంది అడగడం వల్ల ఇంట్రడక్షన్ చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇది ముందుగా అంటే 8:30, 8:15, 8:20 స్టార్ట్ చేస్తాను. అది ఆ ఇంట్రడక్షన్ చెప్పి అలాగ సిలబస్ కవర్ చేస్తాం. ఆల్మోస్ట్ సిలబస్ లాంటిదే. ఇకపోతే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసుకున్నాను, ఎందుకంటే దాన్ని ఒక శాస్త్రంగా మలిచి స్వరాలు రాసి పుస్తకంగా మళ్ళీ రిలీజ్ చేస్తాం. కొత్తగా మంచి మంచి కీర్తనలు ఉన్నాయి, ఆ కీర్తనలన్నీ స్వరాలతో పాడిస్తూ ఆ స్వరాలు ఆ రాగం ఏంటో చెప్తూ తాళం చెప్తూ పాడిస్తున్నాం. అలాగే క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం అని రాసిన నా పుస్తకంలో గీతాలు ఉంటాయి, శాస్త్రబద్ధంగా ఉంటాయి అవన్నీ. ఆ శాస్త్రబద్ధంగా అవి ఎలా ఉంటాయి అవి నేర్పుతూ ఉంటాయి. ఈ రెండు సైమల్టేనియస్ గా వెళ్తున్నాయి ఇప్పుడు ఒక సిలబస్ లాగా. కనుక ఇంట్రడక్షన్ లో మరి ఈ సరిగమ పదని యొక్క ఆంతర్యం, గత తాళాల యొక్క అర్థాలు తెలియకపోతే ఈ ముందు ముందు మీకు ఫాలో అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ గా చెప్తూ ఉంటాం ఇక్కడ పరణాస్వరం అని, అది అర్థం కాకే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకనే ఇంట్రడక్షన్ సా అంటే షడ్జమము. ముందు ఇంట్రడక్షన్ చెప్తాను, అప్పుడు పీపీటీ చూపిస్తాం పవర్ పాయింట్ లో మీకు అర్థం అవుతాయి. మీ ఫోన్ నంబర్ కానీ షాలిమ్ గారికి పంపితే మేము క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో యాడ్ చేసి ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ అంతా మీకు ఆ పీపీటీ పంపించడం ద్వారా మీరు అది ప్లస్ ఇక్కడ రికార్డ్ అయింది ఇమ్మీడియట్ గా మేము యూట్యూబ్ లో లోడ్ చేస్తాం. ఆ యూట్యూబ్ లో దాన్ని మీరు చూసుకుని ఫాలో అవ్వండి. ఇది పాస్టర్ గారి నంబరు, ఆయన నంబర్ తీసుకుని మీ మీ నంబర్ వాళ్ళకి ఇస్తే ఆయనకి పంపితే క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో మీ పేరు యాడ్ చేస్తారు. అక్కడ మనం డీల్ చేసేవన్నీ రాసేసుకోండి 9700006565.
కనుక ఇప్పుడు సరిగమ పదాన్ని అంటే షడ్జిమం, సా అంటే షడ్జిమం, రీ అంటే రిషభం. నేను ఇప్పుడు ఒక ఒక పద్ధతిలో చెప్తాను, అప్పుడు మీకు పీపీటీ చూపిస్తాను. సా అంటే షడ్జిమం, రీ అంటే రిషభం, గా అంటే గాంధారం, మా మధ్యమం, ప పంచమం, ద దైవతం, నీ నిషాదం, ఇవి వాటి పేర్లు. వీటన్నిటి ఆరిజిన్ కూడా పక్షులు అవే, అవి కూడా పీపీటీలో చూస్తారు మీరు ఏ పక్షుల నుండి ఏవే వచ్చాయి, ఏ స్వరాలు తీసుకున్నారు. కనుక న్యాచురల్ సౌండ్స్ నుండి తీసుకున్న ఈ సరిగమ పదని కి పేర్లు షడ్జమం, స ఋషభం, రి గా గాంధారం, మా మధ్యమం, ప పంచమం. పంచమం అంటే ఐదు, మా అంటే మధ్యమం సెంటర్, ద దైవతం, నీ నిషాదం. సరిగమ పదని ఏ రాగంలో ఉన్నా ఈ సరిగమ పదని అన్నవే ఉంటాయి. దాని కారణం ఏంటంటే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ స్టార్ట్ అయింది ఇప్పుడు దీనికి, దీన్ని వాళ్ళు కీబోర్డ్స్ గిటార్స్ యూజ్ చేసుకోరు, యూజ్ చేయరు. అందుకే వాళ్ళది జస్ట్ ఇంటోనేషన్ అంటారు. జస్ట్ కూర్చునే అలాగా సా అనుకుని పాడేస్తూ ఉంటాం, సరిగమ పద అలా స్వరస్థానాలు పైకి పట్టుకుంటారు. వీటిని సెమీ టోన్స్ అని అంటాం, సెమీ టోన్స్ అని అంటారు. ఈ టోన్స్ అన్ని వాళ్ళు ఇక్కడ మనం వరుసగా కనుక రిషభం సా అన్న ప పంచమం ఐదవ నోట్, సా షడ్జిమం రూట్ నోట్ అంట. ఈ రెండు ఎప్పుడు ఒకటే సా పాలు. కానీ వాళ్ళు ఏం చేశారంటే రి రిషభం వచ్చేసరికి మూడు రిషభాలు చెప్పారు. సా ఇమీడియట్ పై నోటు శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం, ఈ మూడు రీలు. సో సా తర్వాత సరే అలా పైకి పాడతారు. ఇది మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నట్టే, ఆల్ఫాబెట్ ఎలా నేర్చుకుంటామో ఆ నుండి ఏబిసిడి నుండి ఇలాగా, ఇది అంతే. అప్పుడే ఈ ఇది ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకున్నప్పుడే రాగాన్ని అర్థం చేసుకుంటుంది. సో రీ మూడు చెప్పారు, సా తర్వాత సా అనే సౌండ్ మీరు తీసుకుంటే సా అని ఒక శబ్దం తీసుకుంటే అలాగ మూడు రీలు పాడారు. నెక్స్ట్ గాంధారం బాగా వినన్నాం, గాంధారం గా. ఈ గా వచ్చేసరికి మళ్ళీ మూడు గాలు పాడారు, సారీ మూడు రీలు తర్వాత మళ్ళీ మూడు గాలు. వాటికి శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతర గాంధారం అని. ఇవి ఇప్పుడు ఇమీడియట్ గా మీకు జ్ఞాపకం లేకపోయినా అది చూస్తే మీకు వచ్చేస్తుంది. సో శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతర గాంధారం. నెక్స్ట్ రెండు మాలు చెప్పారు, మా మధ్యమం సెంటర్ నోట్, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం. అంటే సరే రే మూడు రేలు, మూడు గాలు, అలా రెండు మాలు పాడారు. ఇదంతా వాళ్ళు ఏ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోలేదండి, అది మనకు ఆశ్చర్యం. శాస్త్ర సంగీతం ఆరిజిన్ గానే చాలా ఆశ్చర్యం. నెక్స్ట్ ప ఒకటే నోట్ పంచము, ఫిఫ్త్ నోట్ అంటాం. సా ప మధ్యలో మూడు రేలు, మూడు గాలు, రెండు మాలు ఉన్నాయి. ఫాలో అవుతున్నారండి. నెక్స్ట్ ప, నెక్స్ట్ మళ్ళీ ద, మూడు దాలు చెప్పారు, శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, షట్శ్రుతి దైవతం, ద మూడు ఉన్నాయన్నమాట. మళ్ళీ నిషాదం, నీ మూడు, శుద్ధ నిషాదము, కైశిక నిషాదము, కాకల నిషాదం. మొత్తానికి 16 స్వరాలు పాడారు అలా వరుసగా, సరే రే రే గా అలా పాడేశారు. పైస్తాను సెమీ టోన్స్ అంటారు వీటి. అలా వరుసగా పాడితే మీకు పాట కానీ ఏం అర్థం కాదు, అలా ఉట్నే సౌండింగ్ కనిపిస్తుంది అలాగా. సో సా తర్వాత మూడు రీలు, మూడు గాలు, రెండు మాలు, ఒక ప, మూడు దాలు, మూడు నీలు, అలా వరుసగా పాడుకుంటూ పాడేశారు. ఇలా వరుసగా పాడడం వల్ల
అది అర్థం కానీ అర్థం దాని క్రొమాటిక్ నోట్స్ అంటారు. దాన్ని క్రొమాటిక్ నోట్స్ అంటారు. దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఇవి ఎలాగ పెట్టుకుని పెర్మిటేషన్ కాంబినేషన్ లో ఇప్పుడు మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తాను. పెర్మిటేషన్ కాంబినేషన్ లో సా మధ్యమం అన్నవి రెండు మాలు ఉన్నాయి, శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమం. ఈ మాని ముందు శుద్ధ మధ్యమం ఒక సెంటర్ నోట్ గా తీసుకుని సా మా ప అంటే షడ్జమము శుద్ధ మధ్యమము ప పంచమము మూడు పెట్టుకుని ఒక్కొక్కటి ఒక్కొక్క స్వరం తీసుకున్నారు. ముందు రీ వన్ తీసుకున్నారు, సాపాడి మూడు రీలో ఒక రీ తీసుకున్నారు. రీ సరే మూడు గాల్లో ఒక గా తీసుకున్నారు, గా మావ ఉంది శుద్ధ మధ్యమం. మళ్ళీ ప దాలో ఒక దా తీసుకున్నారు, నీలో ఒక నీ తీసుకున్నారు. సో వీటిని పెర్ముటేషన్ కాంబినేషన్ అంటారు కదా. సరిగమ్మ పదాన్ని ఉంటుంది కానీ రీ వన్ అంటే శుద్ధ ఋషభం అవ్వచ్చు, సాధారణ గాంధారం అవ్వచ్చు, శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం అలాగే సరిగమ్మ పదని పాడు. సరిగమ పదని సాని తప మగదేశ అక్కడ రాశారు ఇది తోడి రాగం హనుమత్తోడి అని రాసి అక్కడ డీటెయిల్ గా రాస్తారు. ఈ రాగంలో శుద్ధ ఋషభం ఉంది, సాధారణ గాంధారం ఉంది, శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం కైశిక నిశ అలా రాస్తారు. అంటే ఆ స్వరాలు పాడాలి, అంటే ఆ స్వరాలు మీరు పట్టుకోవాలి. ఈ ఈ 16 స్వరాల్లో స్వరాలు పట్టుకోవాలి. అయితే ఇలా పాడుతున్నప్పుడు నాలుగు స్వరాలు ఒకటేగా ఉంటాయి, దాని ఈక్వివలెంట్ నోట్స్ అంటారు. అంటే శుద్ధ ఋషభం షట్శ్రుతి ఋషభం అనేది అంటే మూడో రీ మొదటిగా శుద్ధ గాంధారానికి సమానం. ఇలాగా కొన్ని సమానమైనవి నాలుగు నాలుగు తీసేశారు. అవి పాడుకునే కొలిది మనకి తెలుస్తాయి. ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజన్ ఉంటుంది. షట్శ్రుతి ఋషభం అన్నది ఇలా, ఈ శుద్ధ ఋషభం అన్నది చతుశ్రుతి ఋషభానికి సమానం. ఇలా నాలుగు స్వరాలు ఈక్వివలెంట్ టోన్స్ లో ఉండి నాలుగు పక్కన పెట్టారు. మనకి ఇప్పుడు రెండు 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 మిగిలాయి, 12 స్వరాలు మిగిలాయి. షడ్జమం శుద్ధ ఋషభం చతుశ్రుతి ఋషభం సాధారణ గాంధారం అంతర్గాంధారం రెండు రీలు రెండు గాలు శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం కైశిక నిషాదం కాకర నిషాదం ఇవి అంటే 12 స్వరాలు అక్కడ ఉన్నాయి అని మనం గుర్తుపెట్టు. సరిగమ పదని లో రెండు రీలు రెండు గాలు రెండు మా ఒక ప రెండు దాలు రెండు నీళ్లు ఇవి ఇవి పర్ముటేషన్ కాంబినేషన్ లో ఒక రీ సా ఒక రీ వన్ గావన్ మావ ప దావన్ నీవన్ ఆ స్వరాలు పాడి అలా పాడేసరికి ఒక స్ట్రక్చర్ వచ్చింది, ఒక ట్యూన్ వచ్చింది చక్కగా సరిగమ పద. దానికి ఒక పేరు పెట్టా. ఇప్పుడు ఏం చేశారు మళ్ళీ షడ్జమము రెండో రీ తీసుకున్నారు, సరే చతుశ్రుతి ఋషభం తీసుకున్నారు, రెండో గా తీసుకున్నారు అంతర్గాంధారం శుద్ధ మధ్యమం ప, రెండో దా చతుశ్రుతి దైవత్వం తీసుకున్నారు, రెండో నీ కాకల నిషాదం తీసుకున్నారు. సరిగమపదని సానిదపమగరేశ నేను శంకరాభరణం ఉన్నారు. అలా రాగాల్ని పెర్ముటేషన్ కాంబినేషన్ లో శుద్ధ మధ్యం సెంటర్ గా పెట్టుకుని ఒక 36 రాగాలు, ప్రతి మధ్యమాన్ని సెంటర్ గా పెట్టుకుని ఒక 36 రాగాలు తీశారు. అన్నింటిలోనూ సరిగమ పదని ఉంటుంది కానీ ఒక నోటు లేకపోతే రెండు నోట్స్ లేకపోతే మూడు నోట్స్ తేడా ఉంటాయి, తేడా లేకుండా ఉండవు. సో ఏమండి శంకరాభరణం ప్లే చేయండి అనగాని ఏంటి నోట్స్ అంటారు అనగానే చతుశ్రుతి ఋషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యం ఎక్కడికి వెళ్ళిన ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏం చెప్తారు. శంకరాభరణం యొక్క స్వరాలు ఏంటి అంటే చతుశ్రుతి ఋషభం
అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకల నిషాదం. మరి అప్పుడు కళ్యాణి ఏంటి అండి అంటారు? సరిగమ్మ పదవి ఇది కళ్యాణి. శంకరాభరణానికి కళ్యాణి రాగానికి ఒకటే ఒక నోట్ డిఫరెన్స్. ఇందులో శుద్ధ మధ్యమం వస్తే అందులో ప్రతి మధ్యమం వస్తుంది, రాగం యొక్క కలరే మరుపు. మిగతా స్వరాలన్నీ మామూలే. శంకరాభరణంలో ఏవైతే స్వరాలు ఉన్నాయో, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, ఇక్కడ శుద్ధ మధ్యము, అక్కడ ప్రతి మధ్యమం నోటు వస్తుంది, శుద్ధ మధ్యమం బదులు. అది కళ్యాణి అన్నారు. సరిగమ్మ పదని సరిగమ్మ శంకరాభరణ పాట సరిగమ్మ, ఇది మా శంకరాభరణంలో మా, ఇది కళ్యాణిలో సరిగమ్మ, అది కళ్యాణి. రెండింటికి ఒకే నోటి తేడా, రాగం యొక్క లక్షణమే మారిపోతుంది ఒక్క నోటు వల్ల. సరే, హరికాంబోజీ రాగం అంట. శంకరాభరణానికి హరికాంబోజీ రాగానికి ఒకటే నోటి తేడా. ఇందులో నీత నీత నీ డిఫరెన్స్. సరిగమ పదని సానిదప మగరే శంకరాభరణం. హరికాంబోజీ పాడమ సరిగమ పదని సానిదప మగరే, ఇది హరికాంబోజీ, ఒకటే నోటి తేడా. ఇలా రాగ రాగానికి ఒక నోటు కానీ, అదే మాయామాళ గోళ్ళు తీసుకుంటే మూడు నోట్స్ తాగడం వస్తాయి. సరే ఒకటో శుద్ధ రిషభం వస్తుంది. శుద్ధ రిషభం, శుద్ధ దైవతం వస్తుంది ఇందులో. అందులో చతుశ్రుతి దైవతం, చతుశ్రుతి రిషభం వస్తే ఇందులో శుద్ధ రిషభం వస్తుంది. ఈ డిఫరెన్స్ ఎలా పట్టుకోవడం, అదే సాధన. కనుక ప్రతి రాగానికి ఒక నోట్ లేదా రెండు నోట్ లేదా మూడు డిఫరెన్స్ ఉంటాయి. అదే కలహర, అదే నడభై మూడు త్రీ నోట్స్ వేరే సాధారణ గాంధారం వస్తుంది ఇందులో, అంతరగాంధారం రాదు. ఇక్కడికి అర్థమైందా నేను ఏమని చెప్పింది? ఏమండి ఇలా చేయి చూపెట్టండి. కనుక అన్నింట్లోనూ సరిగమ్మ పదని, కానీ ఈ వేరియేషన్స్ పెర్ముటేషన్ కాంబినేషన్ వల్ల ఈ వేరియేషన్స్ ఉంటాయి. అన్ని సరిగమ్మ సరిగమ్మ పదని అని పాడతాం, కానీ అక్కడ రాస్తాం ఇది నటభైరవి అని మనం రాసామంటే, ఈ నటభైరవి రాగంలో వచ్చే స్వరాలు, ఈ 12 స్వరాల్లో సరిగమ పదని ఏం వస్తాయి అని అక్కడ రాస్తాం. నటభైరవి అంటే చతుశ్రుతి రిషభం, సాధారణంగా అర్థం. కనుక ఇది ఒక స్ట్రక్చర్. అంటే 72 మేళకర్త రాగాలు అంట, హెప్టాటానిక్ రాగాస్ అంటారు. అంటే సరిగమ పదని అని ఉంటాయి, 7 స్వరాలు కంపల్సరీగా ఉంటే దాన్ని సంపూర్ణ మేళకర్త రాగం అంటారు. హెప్టాటానిక్ ఇంగ్లీష్ లో 7 స్వరాలు ఉంటాయి. మళ్ళీ ఏం చేశారంటే 6 స్వరాల రాగాలు తీశారు. ఒక నోట్ ఉండదు, ఒక నోట్ తీసేస్తారు. రీ ఉండకపోవచ్చు, గా ఉండకపోవచ్చు, మా ఉండకపోవచ్చు, బా ఉండకపోవచ్చు. 7 స్వరాల రాగాలు ఏమంటారని, హెప్టాటానిక్ సంపూర్ణ మేళకర్త రాగాలు 72 ఇండియన్ సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ లో. మళ్ళీ నార్త్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ లో 35 ఉంటాయి, అది వేరు థాట్ అంటారు దాన్ని వాళ్ళు. ఇది చాలా సముద్రం అంతే, ఇట్స్ ఎన్ ఓషన్. ఇన్ని రాగాలు, 72 మేళకర్త రాగాలు, 36 ప్రతి మధ్యమ రాగాలు, 36 శుద్ధ మధ్యమ రాగాలు, వీటి నుండి 6 స్వరాల రాగాలు చేశారు. ఒక్కొక్కటి తీసుకుని 6 ఉంటాయి. వీటిని షాడవ రాగం అన్నారు, హెక్సాటానిక్. నోట్స్ చూపిస్తాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది తెలిసింది కదా, 7 స్వరాలు రాగాలు, సరిగమ్మ పదాన్ని ఉంటాయి.
దీస్ ఆర్ కాల్డ్ సంపూర్ణ మేళకర్త లాగా. ఒక నోటు డిఫరెన్స్ ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డిఫరెన్స్ లేకపోతే ఒకటే రాగం అవుతుంది కదా. ఏడు స్వరాలు రాగాల తర్వాత ఆరు స్వరాలు చేశారు. ఆరు స్వరాలు రాగాలు ఉన్నాయి. అండ్ హెక్సాటానిక్ అంటే షాడో రాగం. ఏదో ఒక స్వరం ఉండదు. రీ ఉండకపోవచ్చు, గా ఉండకపోవచ్చు, మా ఉండదు. ప్రకాష్ గారు వెల్కమ్. ఏనండి సబ్జెక్ట్ అయిందండి? ఆ రాగాలు ఏంటో చెప్పి చూపిస్తాం, పాడి వినిపిస్తాం. ఆరు స్వరాలు రాగాలు, హెక్సాటానిక్. మళ్ళీ ఐదు స్వరాలు రాగాలు చేశారు. రెండు స్వరాలు ఉండవు. రేగా ఉండకపోవచ్చు, గామా ఉండకపోవచ్చు, పాదా ఉండకపోవచ్చు, ఏదో ఒక రెండు స్వరాలు ఉండవు. ఐదే ఉంటాయి ఇందులో. దీన్ని పెంటాటానిక్ అన్నారు. పెంటాటానిక్ రాగం, ఔడవ రాగం అంటారు. అంటే సంపూర్ణ మేళకర్త రాగాలు ఆ ఏడు స్వరాలు ఉంటాయి. దట్ ఇస్ కాల్డ్ హెప్టాటానిక్. రెండోది ఆరు స్వరాలే ఉంటాయి. ఏదో ఒక స్వరం ఉండకపోవచ్చు, ఏడులో ఉండే స్వరాల్లో ఒక స్వరం ఉండదు. దట్ ఈస్ కాల్డ్ హెక్సాటానిక్. షాడవ రాగాలు ఇకపోతే ఐదు స్వరాలు. ఐదు స్వరాలతో పెంటాటానిక్. ఒక రెండు స్వరాలు ఉండవు. ఏదో ఏ రెండన్నా ఉండకపోవచ్చు. ఆ ఏడు స్వరాల్లో ఉన్న సరిగమపదనీలో ఏ రెండన్నా ఉండకపోవచ్చు. అది ఎగ్జాంపుల్ చెప్తాము. దిస్ ఈస్ కాల్డ్ పెంటాటానిక్. తర్వాత నాలుగు స్వరాలు. నాలుగు స్వరాలు రాగాలు. ఈ నాలుగు స్వరాలే ఉంటాయి అందులో. ఈ ఏడులో మూడు ఉండవు, ఏయో నాలుగు ఉంటాయి. సరిమా పని ఉండొచ్చు, సరిగా పా ఉండొచ్చు, అంతే. దీన్ని స్వరాంతర రాగాలు, టెట్రాటానిక్. చూసారా ఎన్న ఉన్నాయి? కనుక సంపూర్ణ మేళకర్త సరిగమపదని, హెప్టాటానిక్, షాడవ రాగం ఆరు స్వరాలు, హెక్సాటానిక్ ఐదు స్వరాలు, ఔడవ రాగం పెంటాటానిక్ నాలుగు స్వరాలు, టెట్రాటానిక్ స్వరాంతర రాగాలు. మూడు స్వరాలతో పాట అవదని వదిలేశారు. మూడు స్వరాలు సాంగ్ చేయలేవు. మూడింటితో పాట అవ్వదు, అక్కడే అక్కడే పాడుకోవాలి. అయితే ఈ రిసైట్ చేస్తారు, అది అవి ఉంటాయి. అని ఒక ఈ రిసైట్ చేసేటప్పుడు ఆ మూడు స్వరాల్లోనూ అంటారు, కానీ పాట అవ్వదు. నాలుగు స్వరాల్లో కూడా కష్టమే, కానీ చేయొచ్చు. ఒక సాంగ్ చేయొచ్చు నాలుగు స్వరాలతో. కనుక ఏడు స్వరాలు, ఐదు నాలుగు, ఏడు ఆరు ఐదు నాలుగు స్వరాలతో రాగాలు మీరు మొత్తం తీసుకుంటే అన్ని 40,000 రాగాలకు వస్తాయి. ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంది. ఈ షాడవ ఔడవ స్వరాంతర ఈ రాగాల్ని డిరైవ్డ్ రాగాస్ అన్నారు. అంటే సంపూర్ణ మేళకర్త రాగ స్వరాల నుండి ఇవి పుట్టాయి అని చెప్తారు. కనుక ఇదండి, అన్నింట్లోనూ సరిగమ పదని ఉంటుంది. కానీ ఇప్పుడు ఐదు స్వరాలు తీసుకుందాం అనుకోండి. సరిగ పద సాదా పగరిగ పద అంటే ఐదే ఉన్నాయి. మా లేదు నీ లేదు, దీన్ని మోహన అంట, మోహన్ రాగం. సరిగ పద సాదా పగరి, ఇది హరికంపోజీ జన్య రాగం అంటారు. మేళకర్త హరికంపోజీలో డెడ్డరైవుడ్ రాగా అని చెప్తారు. అవి మనం అలాగ నేర్చుకునే కొద్దిగా తెలిస్తే. ఇప్పుడు ఇదే సరిగ పద సాదా పగరి, ఇందులో గా ఒక్కటి మార్చామనుకోండి వెంటటాని. అంటే నేను పాడింది అంతర్గా అంటాను, చతుశ్రుతి రిషభం సా, చతుశ్రుతి రిషభం అంతర్గా అందాను, పా చతుశ్రుతి దైవతం పాడా. సరిగ పద సాదా, ఇదే ఐదు స్వరాల రాగంలో ఈ గా బదులు సాధారణ గాంధారం పాడామనుకోండి, కలర్ ఎలా మారుతుంది చూడండి. సరిగా
పద సాద పగ ఒకటే స్వరం తేడా మోహన్ ఇది శివరంజని రాగం శివరంజని రాగానికి మోహన్ రాగానికి ఒక్క స్వరం తేడా అదేనంటే గా తేడా ఇది పెంటాటోనిక్ ఐదు స్వరాలే అది ఐదు స్వరాలే ఇది సరిగా పదాస అది సరిగా పదాస కానీ అక్కడ గా సాధారణంగా అంటారు మోహన్లో అంతర్గా అంటారు సో సరిగా పద సాద పగరే ఇది మోహన సరిగా శివరంజన అయిపోయింది సరిగా పద సాద పగ ఒక్క నోట కనుక రాగ స్ట్రక్చర్ లో రాగం పేరు మారిందంటే ఒక స్వరం అన్న మారుతుంది రెండు స్వరాలన్నా తేడా ఉంటుంది మూడు స్వరాలన్నా కానీ సరిగా పోదని ఏదన్నా సరిగా పోదు ఇది ఇన్ని రాగాలు ఉన్నాయి ఇన్ని రాగాల్లో మనకి మహా అయితే ఒక 30-40 రాగాలు పాపులర్ గా తెలుస్తాయి అందులో మనకు తెలిసింది మరీ ఒక 10-12 అంతే ఆ పేర్లు దాంట్లో ముఖ్యంగా వెంటనే శంకరాభరణం అంటాం శంకరాభరణం అనగానే ఫస్ట్ ఉన్న అది మేజర్ స్కేల్ కాబట్టి కొంతమంది కళ్యాణి తెలుసు కొంతమంది హరికాంబోజి నడపైరు ఇలా కొన్ని కీరవాణి రాగం కొంతమంది తెలుసు హనుమత్తోడి కొంతమంది కానీ 72 మేళకర్త రాగాల పేర్లు చెప్పండి లేకపోతే స్వరంత రాగాలు చెప్పండి షాడో ఔడో రాగాల పేర్లు చెప్పండి ఎవరికి రావు అంత శాస్త్రం ఉంది దీనిలో ఎప్పుడైతే ఈ శాస్త్రం తెలిసిందో మీరు చేసే కంపోజ్ చేసే ప్రతి పాట పాటకే డిఫరెన్స్ ఉంటుంది లేకపోతే అన్ని పాటలు ఒకలాగా ఉంటాయి అన్ని పాటలు మీరు శంకరాభరణంలో పాడేస్తారు అంతే ఎప్పుడైతే శాస్త్రం తెలియదో ఇది రాగ ప్రక్రియ దీన్ని ఈ రాగం చేసింది ఇప్పుడు ఇవి ఎంతవరకు అర్థమైందండి అర్థమైందా మీ చూపించండి మీ థమ్స్ అప్ చూపించండి అర్థం మాస్టర్ గారు మాటకి అది అలా చూపిస్తే సంతోషపడతారు ఏం స్వప్న రమ్య సింపుల్ కదా పెర్ముటేషన్ కాంబినేషన్ లో ఇలాగా 12 స్వరాలు గుర్తు పెట్టుకుంటే చాలు ఒకటి షడ్జిమం సుందరిషమం చతుశ్రుతి రిషమం అని చెప్పేది సాధారణ గాంధారం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం పంచమం శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం కైశిక నిషాదం కాకల నిషాదం ఈ 12 దీన్ని క్రొమాటిక్ స్కేల్ అంటారు అన్ని వరుసగా పాడితే అలా ఉంటుంది ఉండదు అంటే మీనింగ్ ఉండదు దానికి క్రొమాటిక్ స్కేల్ అంటారు కానీ ఈ పెర్ముటేషన్ కాంబినేషన్ లో రీ వన్ ఒకటి గా వన్ ఒకటి మా అలా తీసుకుని అలా చేశారు అది ఇదంతా దట్ ఇస్ కాల్డ్ జస్ట్ ఇంటర్నేషన్ ఊరిని గాల్లో చేశారు వాళ్ళకి ఏం సపోర్ట్ లేదు ఓన్లీ అనుకుని చేసేసారు అంటే ఇప్పుడు కూడా పండితులు ఇవన్నీ పెట్టుకోరు మీరు కరహర ప్రియ పాడితే నడపైరు పాడినా వెంటనే సరిగా పాడేస్తారు వెంటనే ఎందుకంటే అది అలవాటు స్వరస్థానాలు పట్టుకోవడం అన్నదే సాధన ఇప్పుడు ఈ శుద్ధ రిషమం ఎలాగండి అది చతుశ్రుతి రిషమం ఎలా పాడాలి అంటే ఇప్పుడు రావు స్వరస్థానాల్లోకి వచ్చి ఒక్కొక్క రాగాన్ని ఒక్కొక్క రాగంలో ఉండే ఎక్సర్సైజ్ అన్ని చేస్తూ ఉంటాం చేయించినప్పుడు ఆ రాగాలు పాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క నోటు తెలిసిపోతూ ఉంటుంది ఓహో ఇది శుద్ధ రిషమము ఈ రాగంలో శుద్ధ రిషమం ఉందని అలాగా అందరికి తెలిసిన పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అని చెప్పి అవి తీసుకుని వాటిని నేర్పుతూనే అసలు శాస్త్రం నేను రాసిన పుస్తకంలో ఉన్నటువంటి గీతాలు నేర్పుతాం అందుకని ఇప్పుడు ఇలా స్వరం పాడుకుంటాం ఇది చాలా మంది తెలిసింది కాబట్టి ఈజీగా పాడేస్తా ఉంటారు అలా ఈజీగా పాడి కానీ గీతానికి వచ్చేసరికి అలా ఉండదు గీతం రాగానే సని సాధని సని తప మగ మప తప మగ రి స ప మగ మ రి గ స స సని స ధని స రి సని ధని సని తప స స
ఇది గీతం. మామందనములి ఇవిగో ప్రభువా, వరదీరనలని దీనులమని తలంచి పదలను ఎంతగాను కోసగిన శ్రీ యేసునికు వందనమే. వందనమే శ్రీ యేసుకు. ఇది కీర్తన. కీర్తనకి గీతానికి పాటకి కృతికి తేడాలు ఉన్నాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నారు, గీతాలు అనలేదు కదా, పాటలు అనలేదు. ఎందుకు? ఎందుకంటే ఒకటే ఒకటే ట్యూను చరణాలు అన్నింటిలోనూ ఉంటుంది. మన క్రిస్టియన్ ఇంగ్లీష్ హిమ్స్ లాగా, క్యారల్స్ ఒకటే ఉంటుంది. అంటే ఏలించెను ధన మహాదయను, ఇదే ట్యూను చరణాలకు కూడా ఉంటుంది. కంచెద్రాది కీర్తనం పాట అంటే పల్లవి కీర్తనలో అనుపల్లవి అని అంటారు వాటిని, అనుపల్లవి అని అనొచ్చు. పాట అంటే పల్లవి చరణాలు, పల్లవి చరణాది వేరు వేరు వేరుగా ఉంటాయి. గీతం అంటే పల్లవి ఉండదు, చరణం ఉండదు, ఏకతాటిలో పాడడమే. చాలా పాడతారు. గగ పాప తప సాస రీ సాద దప దప గగరే, గబ ద స దప గగరే, గగ దప గ ప గగరే, స గ గ గ రి గ ప గ ప ప గగ దప ద దప స స ద గ రి రి స స ద స ద గ ద ప గ ప ద స గ ప ద ప గ గ రి స చ రి గ గ గ రి ప గ రి చ రి స గ రి స స ద స. అంతే, వరుసగా అలా పాడేయండి. మీకు పల్లవి చరణ అలా ఉండవు, అది దడిచుకోవాలి. గీతం పాట అంటే అది పల్లవి వేరు చరణం వేరు, చూన్స్ చరణాలు చరణాలు చూను వేరేగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది. ఏమండి కృతికి వచ్చారనుకోండి, కృతి అనే ప్యాటర్న్ చాలా అంటే సంగీతంలో బాగా పట్టు దొరికిన తర్వాత అన్ని స్వరాలమయమే, అది చిన్నదే ఉంటుంది. ఆ కృతులు కూడా నేను చాలా కంపోజ్ చేశాను, అవి కృతులు కూడా అవి అవి పాడడానికి దాని స్టైల్ వేరు, దాని పాడే విధానం వేరు, అలా ఉంటుంది. కాదన గలనయేసు నిన్ను, కాదన గలనయేసు నీ పాదము చెంత ఎంత మోదమో తెలిసి, కాసనిది సని పమ గమ ప గమ ప గమ పని నీ ప గమ రి సరి పని రి పని రి పని రి గమ పని. ఇలా వెళ్తుంది కృతులు పాడే విధానం వేరు. కృతులు ఇప్పుడు మీకు ఒక ఈ ఈ స్వరాల మీద రాగాల మీద ఒక విధమైన అవగాహన పట్టు పాడగలిగే కెపాసిటీ వచ్చినట్టు కృతికి వెళ్తాం, అప్పుడుదా పాడలేదు ఎవరు. కనుక కీర్తనలు అంటే పాడేస్తారు మీకు తెలుసు కాబట్టి, గీతం వచ్చేసరికి పాడలేరు. మళ్ళీ గీతానికి ఒక తరబీదు ఉంది. అలాగే ఇప్పుడు కీర్తనలు మేము ఒక దాదాపు 20 కీర్తనలు, 20 ఏమండి ఆనంద్ గారు ఒక 20 ఉంటాయా ఇప్పటి వరకు? కీర్తనలు ఒక 12-13 ఏమండి కదా నేర్ప. కనుక ఒక సైడ్ ఒక కీర్తన నేర్పుతూ కీర్తన పాడుకుంటూ కీర్తన స్వరాలతో పాడుకుంటూ, మామూలుగా పాడితే ఒప్పుకో స్వరం చెప్పాలి ఏ కీర్తన అయినా సరే, వెంటనే ఒక గీతం నేర్పుతా
ఆ గీతం అన్ని అకారాలు అకారాలుగా ఉంటాయి. అది ఊర్తిలో పాడలేదు. సరిగమ పదని సనీత పగమ గరి గ సరిగమ పద పగరి రిమగరి సా సరిగమ పదని సనీత పగమ గరి గ సరిగమ పద ప ఇది స్వరం. ఆనందమిగ యేసు నీతో మనుడు నడచుటలు ఆనందమిగ యేసు అలా ఉంటుంది. ఇది విషయం ఇక్కడ. కానీ ఇది ఏ రాగంలో ఉందో చెప్తాం, ఇది ఏ తాళంలో ఉందో చెప్తాం. అక్కడికి రాగ ప్రక్రియ. ఇక తాళాలకు వచ్చేసరికి టైం ఎంత అయిందండి? మన వాళ్ళు అందరూ వచ్చేసారా? ఓకే, ఒక 10 నిమిషాలు తాళాల గురించి అప్పుడు పీపీటీ చూపిస్తా. తాళాలు, తాళం లేకుండా పాటలు ఉండవు, అంతేగా రిధం అంటాం మనం. తాళం లేనని సాంగ్ ఉండదు. ఈ తాళాన్ని మన వాళ్ళు 3 అక్షరాల తాళం, 4 అక్షరాల తాళం, 5 అక్షరాలు, 6 అక్షరాలు, 7 అక్షరాలు, 8 ఇలా పాడతారు. క్లాసికల్ అంటే మీకు 9 అక్షరాలు, 10, 11, 12, 13, 14, 16, 26 అక్షరాలతో పాడతారు. అంటే అక్షరాలు ఏంటని అంటారు కదా, స్వరం. 3 స్వరాలు అంటే తిస్రం అంటారు దాన్ని. ఇది మన సౌత్ ఇండియన్ దీంట్లో 35 తాళాలు చెప్పారు. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దాంట్లో మెయిన్ 7 తాళాలు చెప్తారు. తిస్రం, చతురస్రం అంటే 3, 4, 5 జంపి తాళం, 6 రూపక తాళం, 7 త్రిపిటి తాళం, 8 ఆది తాళం. ఆది అన్నది మూలం, 8 నుండి వచ్చాయి ఇవన్నీ. ఈ 8 ఇంపార్టెంట్. ఇంకా మిగతావన్నీ శాస్త్రబద్ధంగా పాడుకుంటారు. 14 అక్షరాలని, 16 అని, 26 అని, ఇంకా అదే అది దాని అది అదంతా ఎంతో శాస్త్రం బాగా తెలిస్తేనే కానీ ఆ తాళాల్లో పాడలేరు. అవి కేవలం కచేరీలకు పరిమితం. కానీ పాటబద్ధంగా వచ్చినప్పుడు తిస్రం 3 అక్షరాల పాటి. మరి ఎలా చెప్తారు? సగ సగ ద ప ప గరి స స ద ప మ పాట విన్నారా? మార్గము చూపుము నింటికి విన్నారండి? నా తండ్రి విన్నారా? ఈ పాట చాలా ఫేమస్ కదా. లేకపోతే ఇది విన్నా అది. ఇప్పుడు ఇది ప సగ సగద 3 స్వరాలు ఉంటాయి. మార్గము చూ ఇది తిస్రం అంటారు. ఈ పాట దేంట్లో చేశారు సార్ అంటే తిస్రంలో చేశారు. అలాగే 4 అక్షరాలు ఉంటాయి. గప్ప మగరి సని 4 వేసి 4 వేసి గప్ప పాట దీర్ఘం. యెహోవా నామోర్ 4, 4, 4 అక్షరాలు చెప్పిన లెక్కది. అలాగే 5 అక్షరాలు, 6 అక్షరాలు, 7 అక్షరాలు. అంటే కనుక పాట రాసి పాట ట్యూన్ చేసినప్పుడు తాళాల గురించి తెలియకపోతే మీ ఆ పాట అయోమయంగా ఉంటుంది. ఏ తాళం అని రాస్తారు. అందుకే అక్కడ రాస్తారు అండి, త్రిపిటి తాళం 7 అక్షరాలు. విజయ గీతముల్ పాడారే త్రిపిటి తాళం. మళ్ళీ దానికి స్వరం పాటకి రాగం. కనుక ఈ 3, 4, 5, 6, 7, 8 ఈ అక్షరాల లెక్కల్లో ఉండే పాటలు ఏంటి, అవి ఏవే పాటలు మనకు ఉన్నాయి అన్నది అన్నదే ఇప్పుడు మీ అందరం నేర్చుకునే విద్య. ఈ రాగాల యొక్క ఈ శృతులు అన్ని నేర్చుకోవడానికి స్వర సాధన చేస్తాం. కొన్ని పాటలు నేర్పుతూ ఇది శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము అని మీరు ఐడెంటిఫై చేసే వరకు స్వరస్థానంలో పాడిస్తూ ఉంటాం. అలాగా అది పాడిస్తున్నప్పుడే తాళాల గురించి చెప్తూ ఉంటాం. ఇది 3 అక్షరాలు, అప్పుడు క్లీన్ గా అర్థమవుతుంది. ఒక 3 అక్షరాల తిస్రం అంటారు అనమాట. వర్షంలో కూడా అదే 3-4 అంటారు, 7-8 అంటారు, 6-8 అంటారు. ఇక్కడ ఇలాగా తిస్రం అంటే 3 అక్షరాలు, 3 దీన్ని సింప్లిఫై చేసేసాం తాళాన్ని.
తక్కిట తక్కిట టా 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 మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు కూడా తాకాధీన తాత్కాధీన తాకాధీన ఐదు అక్షరాలు తాక తక్కిట తాక తక్కిట తాక తక్కిట ఐదు అక్షరాలు అలాగా అనుకోండి ఆరు అక్షరాలు వచ్చేసరికి తక్క తక్క దీన తక్క 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 దీన ఆరు అక్షరాలు గగ పాప ఆరు అక్షరాలు ఎనిమిది అక్షరాలు కంటే ఆది తాళం అంటారు ఈ తాళాన్ని వేసే వేసే క్లాసికల్ గా తాళం ఎలా వేస్తారో కూడా చెప్తారు ఎలా వెయ్యాలో కూడా చెప్తారు చూసుంటారు మీరు ఇదండి కనుక ముఖ్యమైన రాగాల్లో మనం మీకు ఒక ఐదు రాగాలు ఇంపార్టెంట్ గా చెప్తాం ఐదు రాగాల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ రాగాలు అలా పాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ 12 స్వరస్థానాలు ఇక్కడ ఓపెన్ అయిపోతాయి కంప్లీట్ గా అంతేకాకుండా సరిగమ పదాన్ని ఈ స్వరాల్లో సాలో ఆ ఉంది అందులో అకార ఇకార ఉకారాలు ఉంటాయి పాటలు అకారంలో గాని ఇకార అకార ఎకార ఇకార ఉకారాలు అంటారు పాట పాడేటప్పుడు దేవా ఆతో అండి అయింది అలా నీవే ఏ వచ్చింది ఊతో అండి అయింది ఇలాగా అకార ఇకార ఎకార ఉకారాలతో పాటలు ఎండ్ అవుతూ ఉంటాయి అంచేత వాటి మీద సాధన చేస్తాం సరిగమ పదనిలో సాలో ఆ ఉంది సా గా గాలో కూడా ఆ ఉంది గా అంటే స్టార్టింగ్ ఏ సా అంటాం తర్వాత ఆ మిగులుతుంది సా గా మాలో కూడా ఆ ఉంది మా అక్కడ కూడా ఆ ఉంది పా పాలో ఆ ఉంది దా లో ఆ ఉంది అంటే సా మా సా గా మా పా దా ఇందులో అకారం ఉంది కానీ ఒక్కొక్క అకారానికి ఎంత తేడా చూడండి సా అన్నట్టు ఇక్కడ నుండి నాభి ఇక్కడ నుండి వస్తుంది పైకి వెళ్తా మీ ఆ కదలికి ఉంటుంది మీరు ఆ సాధనలో సగ మా ఇక్కడికి వస్తాం పా ఓపెన్ పాడు వస్తాం అంటే స్వరస్థానాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్మెంట్ ఉంది ఆ అది ఫీల్ అయ్యి పాడాలి ఏదైనా సా ఇకపోతే రీ ఈ ఉంది రీలో రీ నీలో కూడా ఈ ఉంది ఇక్కడ పడుతుంది ఇక్కడ పట్టుకుంటు అందరూ అనుకోండి నేను ప్రతి నోట్లోనూ ఒక డిఫరెన్స్ ఉంటుంది ఇది ఈ సాధన వల్ల ఇది ఒక ఒక యోగా లాంటిది ఎక్సర్సైజ్ రాగాలు మీకు బైబిల్లో డేవిడ్ గురించి తెలుసు కదండి దావీదు గురించి విన్నారా దావీదు మహారాజ్ గురించి వినలేదంటే బాగుండదు కదా దావీదు మహారాజ్ తెలియదు అని అన్నారు బాగుండదు విన్నామండి అంటే తెలీదు విన్నామండి తెలీదు దావీదు మహారాజ్ గురించి మరి తెలియని ఏమన్నారు ఆయన మామూలు గొర్రెలు కాపరని కానీ చూస్తాం కానీ సంగీతకారుడు ఈయన కింగ్ సౌల్ మహారాజు సాల్ ఆయనకి ఏదో జబ్బు ఉందంట కదా అవి దానికి సంగీతంతోనే పోతుందనే తెలుసుకుని సంగీతకారుని వెతికాడు ఆయన ఎక్కడైనా సంగీతం పాడేవాళ్ళు ఉన్నారంట ఇష్టం చదవండి చాలా ఇప్పుడు ఆయన మీద పరిశోధన ఎందుకంటే ఆయన గిత్తూతూ ఎదుతూన్ అనే రాగాల్లో పాడాడు చాలా రాగాలు చేశాడు ఆయన 40,000 మంది మ్యూజిషియన్ తయారు చేశాడు ఎదుతూన్ అనే ఆయన అతని రైట్ హ్యాండ్
విధావిని మహారాజు. మీ ఓల్డ్ టెస్ట్మెంట్ లో అతను ఆయన గురించి సపరేట్ గా చదివితే ఆశ్చర్యం, అసలు ఆయన ఎలా పాడాడు అన్నది నాకు పెద్ద సమస్య. ఆయన గురించి చాలా పరిశోధన చేశా, హార్ప్ వాయిస్ కనుక. మ్యూజిక్ థెరపీ అన్నది అక్కడ పుట్టింది. మ్యూజిక్ థెరపీ అని మీరు వినుంటారు ఇప్పుడు, అంటే సంగీతానికి జబ్బులు ఏమవుతాయి. నేను 30 రాగాలు 30 రోగాలను తయారు చేశాను, పంపుతాను మీ అందరికి. పాడుకుంటుంటే ఉన్న జబ్బులన్నీ పోతాయి, ఏ వైరస్ రాదు. 30 రాగాలు 30 రోగాలు ఆశీర్వాదం కదా, ఏ రాదు. సో మ్యూజిక్ థెరపీ అప్పుడు పుట్టింది. కనుక ఈ స్వరస్థానాలు మనం పాడేటప్పుడు కరెక్ట్ గా పాడుతూ ఉంటే నాడి అంటారు, అంటే పల్స్. ఒక్కొక్క స్వరం ఒక్కొక్క నాడిని టచ్ చేస్తాం. యాక్చువల్ గా కన్ఫ్యూజ్ కాకపోతే ఇంకొక పాయింట్ చెప్తాను. 22 శృతులు ఉన్నాయి, 12 అన్నాను 12 అన్నాను కదా. 22 నాడులు ఉన్నాయట మన శరీరంలో. 22 శృతులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క నాడితో పోలుస్తారు. ఈ 22 శృతుల్ని పాడుకుంటే మన శరీరంలో ఉన్న అన్ని రోగాలకి అది మందని చెప్తారు. అందుకే ఈ శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము అన్నారు. చతుశ్రుతి 4వ శృతి నుండి పుట్టింది అది. అంటే దాన్ని కన్ఫ్యూజ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు అని చెప్ప, షట్శ్రుతి రిషభం 6 శృతి నుండి పుట్టింది. దాన్ని మీరు ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత దానికి వెళ్తాం కన్ఫ్యూజ్. కనుక 22 నాడులు ఆ స్వరాలు కానీ పాడుతూ ఉంటే మీ తలపోట్లు ఈ జ్వరాలు ఏమి రావు. మంచి ఆకలి పుడుతుంది, బాగా తింటారు అది. కనుక స్వరాలు నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే స్వరస్థానాలను పట్టుకోవడం ఒక ఎత్తు. ఆ స్వరస్థానాల్లో అది శుద్ధ రిషభమా సాదా చతుశ్రుతి రిషభమా సాధారణ గాంధారమా అంత ఏ గా ఏ రి ఏ ని పట్టుకోవడం ఒక ఎత్తు. ఇది ఇవి పెట్టుకుంటూ ఆ తాళంలో పాడడం అన్నది ఇంకొక ఎత్తు. అది వెళ్ళసం. ఇదే ఇంట్రడక్షన్. ఇది ఇది బాగా అర్థమైంది అంటే స్వరాల్లోకి వెళ్ళిపోతాం అంతే. వెంటనే నేనేమంటాను, ఇదిగో యెహోవా నామమును ఆలించిన శంకరాభరణంలో ఉంది, శంకరాభరణ స్వరాలు ఇవి చతుశ్రుతి రిషభము అంతర్గాంధారం శుద్ధ మధ్యం పంచ టకటకటకట చెప్పేలా. ఇప్పుడు చెప్తారు మా మా స్టూడెంట్స్ టాప్ స్టూడెంట్స్ అందరూ. వికీ వెల్కమ్. కనుక తిమోతి గారు పెద్ద పెద్దలు అందరూ ఇక్కడ ఆశీర్వాదం గారు అందరూ అలాగా ఈ 60 రోజులు అలాగా. మా సురేఖ గారు వసంతమ్మ గారు ఎక్కడ అందరూ ఉన్నారు. మీకు ఇచ్చారు ఇవాళ మన అమ్మాజీ గారు అని అందరూ ఉన్నారు ఇక్కడ. కొన్నెల్లేసి గారు మా బా పాట బా ఇప్పుడు కొంతవరకు అవగాహన అయింది కదండి. కనుక సంపూర్ణ మేళకర్త రాగం 7 స్వరాలు ఉంటాయి సరిగమ్మ పదవి. కానీ రాగ రాగానికి డిఫరెన్స్ చెప్తాం. ఈ రాగంలో ఈ స్వరం ఉంది, ఈ రిషభము, ఈ గాంధారం ఉంది, ఈ మధ్యమం ఉంది అని చెప్పి ఆ 7 స్వరాలని సంపూర్ణ మేళకర్త రాగం హెప్టాటోనిక్. నెక్స్ట్ 6 స్వరాలు ఉంటాయి. 6 స్వరాలు 5 స్వరాలు 4 స్వరాల్లో ఉంటాయి. దీంట్లో ఎక్కువ మనం 5 స్వరాల్లో రాగాలు పాడతాం, 6 స్వరాలు రాగాలు పాడతాం, 7 స్వరాలు రాగాలు పాడుకుంటే ఇందులో మెయిన్ ఒక 5 రాగాలు మీతో పాడిస్తాం. పాడిస్తే ఈ 12 స్థానాలు ఇక్కడ మీకు ఏర్పడతాయి. కనుక అదొకటి. ఇకపోతే మధ్య స్థాయి, తారస్థాయి, మంద్రస్థాయి అని ఉంటాయి, స్థాయిలు ఉంటాయి మనం ఎంతవరకు పాడగలుగుతాం అన్నది. ఫిమేల్ వాయిస్ ఒక రేంజ్కి వెళ్తుంది, మేల్ వాయిస్ ఒక రేంజ్లో ఉంటుంది. కనుక మధ్య స్థాయిలో చేసే పాటలన్నీ క్రైస్తవ కీర్తనలన్నీ మధ్య స్థాయిలో చేశారు చాలా చక్కగా. ఎందుకంటే అందరూ పాడుకునేటట్టుగా ఇటు అరిచేటట్టు లేదు, అటు లోకి ఉండవు, చాలా చక్కగా ఉంటాయి, అక్కడే ఉంటాయి ఆ మధ్య స్థాయిలో పాట. ఈ తారస్థాయికి వెళ్ళినప్పుడు ఎంతవరకు మేము పాడగలం, లోకి ఎంతవరకు పాడగలం అన్నది కూడా ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు అక్కడ వరకు హ్యాపీగా పాడేస్తారు, అది మధ్య స్థాయి. అక్కడ నువ్వు పైకి పాడమని అనుకోండి, అంటే పాడలేదు, అరిచినట్టు ఉంటుంది, సాధన లేకపోతే.
అలాగే కిందకి రావాలి. ఇది మంత్రస్థాయి అంట. హలో హలో ఎంతవరకు పాడతారన్నది మెయిల్ వాయిస్ వెళ్తుంది. అది ఫిమేల్ వాయిస్ మా వరకు వెళ్తుంది, మా వెళ్ళదు. టిష్యూస్ పోతాయి అంచేతనే అరిచి పాడద్దు అంటాం. తెలియపోతే అరిచేసి పోతాయి, గొంతు పోతుంది. అంచేత మీ వాయిస్ రేంజ్ ఎంతవరకు ఉందో చూపించడం ఒకటి ఒక ప్రాక్టీస్. ఇక్కడ ఎంత లోకి ఎంతవరకు వస్తారన్నది. దగ్గు వచ్చేస్తా ఇక్కడ వరకు రాలేదు ఎవరికి బంధువులు. కనుక మంద్ర మధ్యస్థాయి, తారస్థాయి, మంద్ర స్థాయిలో మన సాధన ఉంటుంది. ఈ సాధనలో చాలా ఎక్సర్సైజ్ సాగ పని దశగా అది పాడదు. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మారి వెనక్కి రావాలి. అలా వచ్చింది ఇవి ఎక్సర్సైజెస్. ఇవి పాటిస్తూ ఉంటాం, ఇవి ప్రాక్టీస్ చేస్తేనే మీకు వచ్చినట్టు. అలాగే స్వర ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవన్నీ జంట స్వరాలు అంట. స్ఫురితం అని ఉంటది. ఇప్పుడు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ పాడేటప్పుడు ప్లెయిన్ పాడితే బాగుండదు, దానికి యాక్సెంట్లు ఉంటాయి. ఇప్పుడు స్ట్రైట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ అంటే అన్ని స్ట్రైట్ నోట్స్. ఇది అలాగే ఇలాగ గ్లైడ్స్ సంగతులు వేసుకుంటూ పాడినప్పుడే రాగం యొక్క ఆ రాగం బాగుంటుంది. అది అయిపోయింది ఇంట్రడక్షన్. అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తండి. వెళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, షడ్జమం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, చతుశ్రీ దైవతం, కైశిక నిషాదం, కాకల నిషాదం అన్ని 12 స్వరాలతో ఈ రాగాలన్నీ ఉన్నాయి అని ఒకటి మెయిన్ పాయింట్. ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క నోటి తేడా ఉంటుంది. తేడా లేకుండా ఏ రాగం ఉండదు. అన్ని రాగంలోనూ సరిగమపదనియే వస్తాయి. ఈ మూడు పాయింట్ ప్లస్ తాళం ఉంది. అది త్రిపుట తాళం, తిస్రమా, మూడు అక్షరాల, నాలుగా, ఐదా, ఆరా, ఏడా, ఎనిమిదా. ఇవి అర్థం చేసుకుంటుంటే మనం వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోతాం. ఒక్కొక్కటి నేర్చుకుంటే వెళ్ళిపోవచ్చు. తర్వాత స్వర స్థానాల్లో ఫ్రీక్వెన్సీ. కీబోర్డ్ పట్టుకున్నారనుకోండి ఒక నోట్, దాన్ని ఎంతసేపు పట్టుకున్నా ఆ ఫ్రీక్వెన్సీ చూసారా అలాగే ఉంటుంది. అందుకని మేము అందులో పాడిస్తాం సా. ఈ వినిపిస్తుందా నేను అన్నది సా. ఇప్పుడు ఆ సా అన్న దాన్ని నేను అంటా ఉంటాను కదా, మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలరో చూడండి. మేము కౌంట్ చేస్తాం సా.
అలా నిలబెట్టాలి. అది 5 సెకండ్ల అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7, 8, 9, 10 వరకు ఉంటారు కొంతమంది. ఎంతసేపు ఉన్నా ఇదే కౌంట్. అంటే బ్రెత్ తీసుకుని ఆ నోట్ లో అంటే ఆ ఫ్రీక్వెన్సీ, ఇది 262 మీకు చూపిస్తాను ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయో. ఆ ఫ్రీక్వెన్సీస్ చూసి చాలా ఆశ్చర్యం ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఇదే మేము రికార్డ్ చేస్తాం అనుకోండి, దీన్ని వేవ్ లెంగ్త్ లో మారుతుంది. ఇప్పుడు మేము పాట పాడితే వేవ్ లెంగ్త్ లో చూస్తాం, అక్కడ తెలిసిపోతుంది మీరు పోయి ఫ్లాట్ అయిపోయారు షార్ప్ అయిపోయారు. అసలు శృతి చారపోతే పక్క తీసేస్తారు అన్నారనుకోండి, సగరి మగరి అని పాడారనుకోండి, ఈ ఫ్రీక్వెన్సీలో ఉండాలి అది. సగరి మగరి అని పాడారు మీరు, అంటే అది ఎలా పాడారు అని అన్నారనుకోండి, రికార్డ్ చేస్తారు. అది వేవ్ లెంగ్త్ లో మారుతుంది. ఆ వేవ్ లెంగ్త్ లో మారినప్పుడు ఈ ఆర్కెస్ట్రైజేషన్ లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ కి మీ వాయిస్ చేరకపోతే పనిచేయరు ఇంకా గాయకులుగా. అందుకే స్వరనాయం అంటారు. కానీ ఎంతవరకు ఎలా సాధన చేయాలంటే ఇలా చేస్తారు, హోల్డ్ చేయమంటాం, ఆ ఫ్రీక్వెన్సీ చేరే వరకు పట్టుకుంటాం. నెక్స్ట్ రీకి వెళ్తాం, రీ హోల్డ్ చేయండి, రీ హోల్డ్ హోల్డ్ అంటాం. అలాగా ఊపిరి తీసుకోకూడదు, ఊపిరి ముందే తీసుకుని ఈ ఫ్లక్చుయేషన్ రాకూడదు, స్టేబుల్ గా ఉండాలన్న ఆ ఫ్రీక్వెన్సీ. మీ పైకి వెళ్తున్నారు, ఇది ఇలా వస్తారు ఇక్కడ మా అనాలి, మా సాల్డ్ అంట, సా పైన పై స్థాయి హోల్డ్. టైం చూసుకోవాలి, క్లాకే మనకి టక్ టక్ అది 1 సెకండ్ అండి. అది పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తారు సాధన, ప్రతి బాక్స్ పెట్టుకుని చేస్తారు ఇవన్నీ. గాయకుడిగా అవ్వాలంటే ఒక కీబోర్డ్ అలా పెట్టుకోవచ్చు, కీబోర్డ్ పెట్టుకుని వరుసగా ఇలా ప్రాక్టీస్ చేయాలి. చాలా స్మూత్ గా అరవకూడదు, మ్యూజిక్ అరిచేది కాదు కదా. ఎంత పట్టుకుంటారు అన్నది అది మీ మీద ఆధారపడి ఉంది. ఆ ఫ్రీక్వెన్సీకి చేరాలి. ఇప్పుడు నేను చతుశ్రుతి రిషభము, అంతర్గాంధారం, శుద్ధ మధ్యము, పంచము, చతుశ్రుతి దేహం, కాకల నిషాదంలో పాడిస్తున్నాను. ఆ నెక్స్ట్ ఎక్సర్సైజ్ మళ్ళీ శుద్ధ రిషభము అవస్థాయి అవి అనిపిస్తుంది. ఇది మధ్య స్థాయిలో పై స్థాయి అనిపిస్తుంది. అర్థమయ్యారా? ఆ ఫ్రీక్వెన్సీలో మీరు ఉన్నప్పుడే సరిగమ్మా
ఎక్సర్సైజ్ చేస్తూ మీకు ఒక సంగతి చెప్తాను, బహుశా తెలిసే ఉంటది మీకు. కుంఫు ప్రాక్టీస్ చేస్తారు ఫైట్, కుంఫు ప్రాక్టీస్ ఎలా తెలిసాను, జాకెట్ ఎలా తీయాలి, హుక్కు వేయాలి, తీసి కింద పడేయాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ హుక్కు వేయాలి, మళ్ళీ తీసి కింద పడేయాలి, మళ్ళీ వేసుకోవాలి, ఇలా 3 నెలలు చేయాలి. అదే ఎక్సర్సైజ్. అది చేస్తే మీకు ఆటోమేటిక్గానే కుంఫు వచ్చేస్తారు. అంటే ఇలా అనగానే అలా చేయి అడ్డు పడ అది వస్తుంది. ఎంత పేషెన్స్ కావాలి కదా, రోజు వెళ్ళి ఆ జాకెట్ తీసి కింద పడేసి హుక్కు కేసి మళ్ళీ కింద పడి మళ్ళీ వేసుకుని మళ్ళీ తీసేసి మళ్ళీ ఇలా మిమ్మల్ని 3 నెలలు చేయమన్నాం అనుకోండి, విసుకొచ్చే నేర్చుకున్నాను వదిలేసిపోతారు. సంగీతం అంతే. ఏంటి ఇలా సారీ అనిపిస్తున్నారు ఏంట్రా అని అనుకుంటారు, కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి తెలుస్తుంది దాని ప్రత్యేకత ఏంటన్నది అప్పుడు. కనుక ఆ ఫ్రీక్వెన్సీస్ గురించి చెప్తాను. ఆ ఫ్రీక్వెన్సీస్ చేరకపోతే మనం గాయకులు అవ్వలేము. కనుక ఏది పాడినా ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడే ఆ బ్యూటీ వస్తుంది. గపరి సని సగా సగా గమరి గ అక్కడ ఉండాలి గప అది పా మగరి సని సగా గమరి గప మగరి గపరి సా అన్నప్పుడే ఆ ఏదో మరణ ఆలోచించిన పాట పాడుతుంది, లేదా వంకర టింకరగా ఉంటుంది. కాంగ్రెషన్లు అందరు పాడుతున్నప్పుడు ఏదోలా ఉంటుంది, కానీ సోలో సాంగ్ వచ్చినప్పుడు సోలోగా పాడినప్పుడు దానికి ఆ సాంగ్ అల్టిమేట్ తీసుకెళ్ళి. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ని, నేను గాయకుడిని కాదు, ముందే చెప్తున్నాను, ఏదో నేర్పుతున్నాను. గాయకులను ఎంచుకుంటాం, సినిమా చేశాను, నేను సినిమాలు మ్యూజిక్ చేశాను, సినిమాలు మ్యూజిక్ చేసినప్పుడు దాంట్లో పాడడానికి నేనే పాడేసుకున్నాను అనుకోండి, మీరు ఎవరు వినరు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ పాడేసుకుంటారు కదా, మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తాడు. కానీ దాన్ని అల్టిమేట్గా తీసుకెళ్ళి దానికి బ్యూటీ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే సింగర్స్. ఓకే, ఈ సాంగ్ పలాన ఆయన పాడితే బాగుంటుంది, ఈ సాంగ్ పలాన ఆవిడ పాడితే బాగుంటుంది అని పిలుచుకుంటాం. ఎంత డబ్బు అయినా ప్రొడ్యూసర్లు రెడీ, ఎందుకంటే వాళ్ళు ఆ పాటని ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోతారు. ఇంకా కంపోజర్ ఒక స్ట్రక్చర్ ఇస్తాడు, మోరలాలించెను ధన మహాదయను నను గణించెను అని ఇచ్చాను అనుకోండి నేను స్ట్రక్చర్. పాట బాగానే ఉంది, తెలుస్తుంది కదా. ఓకే, ఇదండి స్వరం. ఎస్ గప మగరి సని సగ గమరి అని వెంటనే స్వరం రాసేసుకుంటారు తెలుసా, అందుకే సింగర్స్. దానికి బ్యూటీ అది ఎలా పాడాలి, క్లాసిక్ గా బ్యూటీ తేవడం ఎవరు తెస్తారండి, గాయకులు తెస్తారు. నేనేమో ఇలా పాడాను, ఏ హోరీ అలా పాడదు, కానీ ఏ హోరీ అని ఆ వంపులు తీసుకొస్తారు. ఆర్టిస్ట్ ఒక బొమ్మ గీసాడు అనుకోండి, దానికి ఎన్ని చేస్తాడు, దానికి ఆ బ్యూటీ రావడానికి. సేమ్ అంతే సాంగ్ కూడా అంతే, మ్యూజిక్ డైరెక్టర్ ఒక స్ట్రక్చర్ ఇస్తాడు, ఒక స్ట్రక్చర్లో ఒక ట్యూన్ చేసి మీరు పాడండి సార్ అంట, పాడనమ్మా. మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువ పాడరు, ఏదో పాట ఒక ఫీల్ కోసం పాడతారు తప్ప కంపోజర్స్ పెద్దగా పాడరు. పాట నేర్పి పాటిస్తారు, కానీ గాయకులు కావాలి. ఆ గాయకులు ఉంటేనే ఆ పాట కనుక, ఆ గాయకులు ఎలాగ తయారవ్వాలి, ఇలా తయారవ్వాలి. ఈ ఈ
ఈ ఫౌండేషన్ లేకపోతే ఎవరా అరే మేము పాడుతున్నా ఉండాలంటే మేము ఒప్పుకో మీరు పాడంటాం స్వర రాయమంటాం అంతే ఇప్పుడు మీరు పాట పాడమంటాం మీరు పాడారు స్వర రాయంటాం స్వర రాయకపోతే మీ పాట మీరు సంగీతకారులు కాదు అంతే శాస్త్రబద్ధంగా అంతే అందుచేతనే శాస్త్రంలో పునాది వేయాలని నేను నడుము కట్టుకున్నది ఇదే అందరికీ ఈ పిల్లలందరికీ ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఆరన్నని ఇగో కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్లే కాకుండా పెద్దలు కూడా అందరూ నేర్చుకుంటే పిల్లల్ని ట్రైన్అప్ చేస్తారని రాశారు స్వరస్థానాలు స్వరాలు తెలియకుండా చాలా కాలం అలా గడిపేశారు పాడేస్తున్నారు అంతే చర్చెస్ ఓ సౌండ్ పెట్టుకుని గిటార్లు వాయించడాలు అవి ఇవన్నీ చేస్తారు కొంతమంది పెద్దలు అయితే ఏమండి చర్చికి వెళ్తే భయం వేస్తుంది ఎందుకంటే హార్ట్ పేషెంట్లు ఉన్నారు సార్ ఆ శబ్దాలకి ఆ ఊరికి తట్టుకోలేకపోతున్నారు పాట అంటే శబ్దం కాదు కదా మెలడీ ఇవన్నీ స్మూత్ గా పాడడం అందంగా పాడడం దానికి అల్టిమేట్ గా తీసుకెళ్ళడం అన్నది మన మన ధర్మం అది అలా అలా నేర్చుకుంటూ వెళ్ళాలి ఏమంటారు ఆశీర్వాదం గారు మీ రెండు మాటలు చెప్పండి అందరు చాలా మంది కొత్త వాళ్ళు ఈవేళ చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చారు మరి రేపు ఎంతమంది ఉంటారో చూడాలి వీళ్ళ కోసమే కాక కొంత ముందు పెట్టాను నేను ఆశీర్వాదం గారు మంచి గాయకులు అంటే బాగా పాడతారు కానీ స్వరజ్ఞానం లేదు కానీ ఆయన చూడండి అలాగ కూర్చుంటారు ప్రతి ఏ రోజు మిస్ అవ్వరు ఆయన ఈయన కొంతమంది పెద్దలు ఉన్నారు మీరు అలా వచ్చి కూర్చుని స్వరం రాసుకుంటూ ఆ స్వరంలో మళ్ళీ పాడుతూ కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఆయన పెద్ద కచేరీలు చేసి పేరు సంపాదించాలని ఏముండదు కదా కానీ ఆ సంగీతం మీద ఉన్న ఆ తృష్ణ అంటారు శాలం గారు ఎక్కువ కోరిక వేరు కృష్ణ వేరు అంటే అలా కూర్చుంటారు ఈయనే కాదు మన ప్రకాష్ గారు అని కొంతమంది వాళ్ళ మరి సురేఖ గారు ఉన్నారు అక్కడ వసంతమ్మ గారు ఉన్నారు చూడండి వసంతమ్మ గారు ప్రకాష్ గారు ఈయన నేవీ ప్రకాష్ ఇదిగో వసంతమ్మ గారు ఇదిగో అమ్మాజీ గారు అందరూ తెలుస్తుంది అమ్మాజీ ఏ రోజు మిస్ అవ్వరు ఇంకా డాక్టర్ గారు ఉన్నారు ఇంకా ఉన్నారా ఏ రోజు మిస్ అవ్వరు ఇందులో పాల్ గారు పాల్ గారు అయితే పర్వాలేదు అనుకోండి ఇంకా చాలా యంగ్ ఆయన ఇదేంటంటే సరే ఇప్పుడు మా అందరూ పాడతారు అందరితో అందరితో పాడిస్తాను చూడండి మీరు వినండి ఏలియా పాస్టర్ గారు వచ్చారు ఆయన ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ ఉంది ఈ ఇంట్రడక్షన్ తెలియక ఈ టెక్నికాలిటీస్ తెలియక కొంతమంది ఎలా సార్ ఇలాగ అనౌన్స్ చేశాం కనుక చాలా అందరూ వచ్చారు కాబట్టి లాక్డౌన్ కానీ లేకపోయింటే అసలు ఏమో నేను అసలు ఏదో కాలేజీ స్టార్ట్ చేసి వచ్చిన మీద నేర్చుకున్న నా ఖాళీ టైంలో కానీ ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం లాక్డౌన్ దొరికేవాడు కాదు సార్ అసలు నాకు ఐడియా లేదు ఏంటంటే మామూలుగా అదే పిల్లలు మిస్ అయిపోయారు మన ప్రతి సాయం అప్పుడప్పుడు సాయంత్రాలు మూడు బ్రాంచ్లు చెప్తున్నాను ఇక్కడ వైజాగ్ లో నాకు ఖాళీ ఉన్నారు ఎలాగా అనుకున్న టైంలో శాలిం గారు వాక్య పరిచయం మొదలు పెట్టడం ఈ జూమ్ లో నుండి అదే ఐడిలో కన్ఫ్యూజన్ లేకుండా మీరు చెప్పండి ఆన్లైన్ చెప్తే బాగుంటుందంటే ప్రీతమైన రెస్పాన్స్ నేను 2003-2002 రాసినటువంటి గీతాలన్నీ ఇప్పుడు బయట పెడుతున్నా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు అందరూ ఇప్పుడు పాడతారు చూడండి ఎంత చక్కగా పాడి నేర్చుకుంటున్నారు కీర్తనలు గీతాలు స్వరాలు పెద్ద చిన్న లేక ఇకపోతే చిన్నపిల్లలు కూడా ఆ ఫౌండేషన్ వేయాలని చాలా ఓపిక తెచ్చుకుని నేను 10-11 వాళ్ళతో కూర్చుంటున్నాను రోజు చాలా పనులు ఉన్నాయి కానీ అయినా
కూర్చుని వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆ జనరేషన్ కూడా ఒకే పాటకి స్వరం ఉంటుంది, స్వరస్థానాల్లో పాడితేనే మన వాయిస్ ఇదవుతుందనే వాళ్ళతో కూర్చు. కనుక మీ అందరి రిక్వెస్ట్ మీద ఇవాళ ఇంట్రడక్షన్ చెప్పాను కదా, ఇక్కడ కనిపించిన వాళ్ళందరూ రేపు రావాలి, వీల్ చేసుకోవాలి. వీల్ చేసుకుని ఫ్యూచర్ జనరేషన్ కోసం చెప్తున్నాను, రేపు పొద్దున మీరు పాట పాడినా అరే తప్పు పాడుతున్నావు అని చెప్పి కరెక్ట్ చేసే స్టేటస్ లో పేరెంట్స్ కూడా ఉంటారు. ఓకే దీనికి స్వరం ఉంది, ఈ రాగం ఉంది, ఈ రాగం ఇది, ఈ స్వరస్థానంలో ఈ రాగం, ఇది శంకరాభరణం, ఇది కరహరప్రియ, ఇది నటభైరవి అని చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలి. అంతే ఆడ కొర్నేలియస్ గారు కూడా పెద్ద ఆయన అలా కూర్చుంటారు, ఆయన కూడా చూపిస్తారు చూడండి. అమ్మాయి జెస్సికా, ఏ జెస్సికా ఎక్కడండి కొర్నేలియస్ గారు ఉన్నారా? ఇక్కడ ఆనంద్ గారు అని ఈయన ఇంకా ఇలా అందరూ నాకు సహా ఇక్కడ సహాయపడేది అందరూ పాడడం నేర్చుకోవడం. మళ్ళీ నాకు నేను వాళ్ళతో పాడిస్తూ ఉంటే వినడం, ఇది విక్కి మంచి డ్రమ్మర్, చాలా మంచి డ్రమ్మర్. సంగీతం నాకు తెలిసిలే అని నా మానే లేదు, ఎన్నో ప్రోగ్రాంలు చేశాడు. థ్యాంక్ యూ అంకుల్. చాలా ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ అన్న ఏదో చెప్తారు అన్న, అంటే ఇది ఇది నేర్చుకుంటే బాగుంటుంది, ఇంకా ఇంకా నేర్చుకోవాలి అన్న తాపత్రయం. అలా సంగీతకారులు చాలా మంది ఇప్పుడు నా ఇక్కడ రాలేకపోతున్నారు, కానీ వాళ్ళందరూ నాకు అన్న చాలా విషయాలు చెప్తున్నారని చాలా సంతృప్తి, అది ఒకటి నాకు మిగిలింది. కనుక నేను ఎంతకాలం ఉంటానన్నది అది మనకు తెలియదు కదా, అంటే వైరస్ అది రాదు నాకు, ఈ రావు జబ్బులు రావు, మామూలుగా ఏదైనా ఓల్డ్ అనిచేత అలాగే ఉండాలి. సంగీతకారులు చూడండి ఎవరైనా సరే చాలా హెల్దీగా ఉంటారు, ఎందుకంటే పాడడం వల్ల ఈ ఈ మొత్తం ఇదంతా ప్రతి నర్వ్ టచ్ చేస్తుంది. నేను ఐ ప్లే గిటార్, నేను గిటారిస్ట్నే, అసలు మామూలుగానే గిటార్ ప్లే చేస్తాను. గిటార్ ప్లే చేయడం వల్ల లేకపోతే కీబోర్డ్ వాయించడం వల్ల ఈ పిల్లలకి అదే చెప్తాం, పిల్లలందరూ నేర్చుకుంటే ఇవన్నీ నర్వ్స్ కనెక్టెడ్. ఇక్కడ కీబోర్డ్ లో లెఫ్ట్ హ్యాండ్ లో ఏదో వాయిస్తామో రైట్ హ్యాండ్ లో వేరే వాయిస్తాం, లెఫ్ట్ హ్యాండ్ వేరు రైట్ హ్యాండ్ వేరు, ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ వేరు రైట్ హ్యాండ్ వేరు, ఈ రెండింటిని ఇలా కోఆర్డినేట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఎంత కాన్సన్ట్రేషన్ వస్తుంది పిల్లలకి. మా ఇక్కడ చూడండి ప్రకాష్ గారు ఉన్నారు, ఇక్కడ నేవీ ప్రకాష్ గారు రిటైర్ అయ్యారు, ఈయన నేర్చుకుంటున్నారు కీబోర్డ్. అంటే సరదాగా నేర్చుకోవడం వేరు, ఆ నేర్చుకోవడం మళ్ళీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. ఇప్పుడైతే మేము ఇలా గిటార్ వాయిస్తుంటే ఈ నెర్వస్ అన్ని మొత్తం అంత కదలికుంటుంది అలాగే పాడేటప్పుడు. కనుక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సంగీతం అన్నది చాలా అవసరం మనకి. పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయండి, పరిశీలనండి. ఇప్పుడు నా డిగ్రీలు చెప్పనా నేను ఎన్నో, అంటే చదువు గురించి ఎన్ని దెబ్బలు తిన్నాను మా ఫాదర్తో, చదువు చదువు అలాగ వచ్చేసింది అది. ప్లస్ ఆ సంగీతం మీద ఉన్న తపన పోక కొన్ని వేల వేల ప్రోగ్రామ్స్ చేసాం. నేను తొక్కని స్టేజ్ లేదు స్టేట్ లో గిటార్ పట్టుకుని, అంటే ఇక్కడ అన్ని యాంగిల్స్ లో చెప్తున్నాను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత మన ఒక పాడే విధానంలో అన్ని 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 ఉంటాయి. మ్యూజిక్ ఇప్పుడు మ్యూజిక్ ఉన్నంత ఇది మిగతా అన్నింటిలోనూ ఉండదండి. ఇప్పుడు మీ పిల్లలు అసెంబ్లీలో పాట పాడాలంటే ఇప్పుడు వాళ్ళకి అదే నేర్పుతున్నాను, జయ 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 ప్రియ భారత ఇవన్నీ నేర్పుతున్నాను వాళ్ళకి. ఎందుకు రేపు పొద్దున అసెంబ్లీలో పిలిస్తే వెంటనే మేము ఎవరు పాడతారు, అలాగే ఎక్కేసాం స్టేజ్, నేను స్టేజ్ మీద ఉన్నాను నా లైఫ్ అంతా స్టేజ్ మీద, అంటే పిలుస్తారు అమ్మ పరాణాలు రండి పాడండి అసెంబ్లీలో పాడించడం. అక్కడ పాడుతుంటే భక్తి గీతాలు ఎలా నేర్చుకుంటామో దేశభక్తి గీతాలు నేర్పుతున్నాను వాళ్ళకి, స్వరంతో నేర్పుతాను సమండి. మన పాప ఉందా, పాప బాబు ఉన్నారా ఆనంద్ గారు, వాళ్ళిద్దరితోనూ జయ జయ ప్రియ భారత స్వరం పాడమనండి. స స స స స స ని స ని ద ద
పాడనా జాయింట్ లిల్లీ పాడనా చప్పట్లు కొట్టాలి అందరూ ఆ పిల్లలకి. ఇప్పుడు వీళ్ళకి నేను షడ్జమం సుద్దర్శమం చతుశ్రుతి ఏం చెప్పలేదు, వాళ్ళు కన్ఫ్యూజ్ చేయలేం కదా. ఇది సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ ఎవరు అర్థం చేసుకోగలరో అలా అర్థం చేసుకో, ఆ స్టేజ్ వైజ్ వెళ్తాం అంతే కదా. అదే ఒకసారి నేను ముందు నేను చెప్పలేను అనుకున్నాను, నేను కొంచెం కోపడ్డాను. కొంతమంది అడిగితే ఇప్పుడు ఎల్కేజీ చెప్పే టీచర్లు వేరు, ఏమండి డిగ్రీకి చెప్పే మాస్టర్లు వేరు, పీజీకి చెప్పే మాస్టర్లు వేరు, ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు నేను డాక్టర్ చేసి ఎంఏ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి పాఠాలు చెప్పేవాడిని, ఎల్కేజీ వాళ్ళకి ఎలా చెప్తాను నేను చెప్పనని. ఇప్పుడు నేను ఎల్కేజీ టీచర్గా చేస్తే చెప్తాం, కానీ వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి చెప్పే మాస్టర్లని మనం అలా అలా ఇస్తారు కదా. కానీ నాకు ఒక పట్టు వచ్చేసింది, పిల్ల ఆ టీచర్స్ ఆ విద్య వేరు ఈ విద్య వేరు, కనుక చెప్పాలి అని ఓపిక తెచ్చుకుని, ఓపిక తెచ్చుకోవడం చక్కగా పాడేస్తున్నారు వాళ్ళు, అది ఆశ్చర్యం. చెప్పిన స్వరాన్ని చక్కగా ఇమ్మీడియట్ గా నేర్చుకుని పాడేస్తున్నారు. నాకు వాళ్ళందరినీ చూసి ముచ్చటగా నాకు నాకు ఎక్కడ లేని ఆరోగ్యం వస్తుంది, దేవుడు ఇస్తున్నాడు అని చూస్తుంది. మాస్టారు మరి జాయిస్ ఎల్విన పేరెంట్స్ కూడా వచ్చి కూర్చున్నారు సార్. జాయిస్ ఎల్విన పేరెంట్స్ ఎక్కడ ఉన్నారండి అంటే నాకు పరిచయం చేయాలి. మీరు విజయ గారా? విజయ గారు నమస్తే అండి. అమ్మా మాట్లాడండి అమ్మా. చెప్పండి జాయిస్, ఎంతవరకు నేర్చుకుంటు మైక్ ఆన్ చేసుకోండి అమ్మా. తప్పులు పడినా ఇక్కడ మనం ఏమి కరెక్ట్ చేయడానికి అలాగా నెమ్మదిగా చెప్తున్నాను నేర్చుకుంటా. అమ్మా మీరు నేర్చుకుంటున్నారు ఈ రోజు నుంచి అయితే? అంత ముందు నుండి వింటున్నానండి, నేర్చుకుంటూనే ఉన్నాను. అలాగా ఒకటి రెండు సార్లు పాడుతూ ఉంటాను కదా, రికార్డెడ్ కూడా వింటూ ఉన్నాడు. అలాగే ఏలియా గారి పిల్లలు అంత చాలా మంది జాయిన్ అవుతున్నారు, అందుకని కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇక్కడ ఉంటున్నారు. అదో జెస్సీగా చక్కగా పాడుతుంది, జెస్సీగా ఉంది, ఇలాగ కొంతమంది క్యారల్ ఉంది, అన్ని అన్ని ఏజెస్ ఉన్నారండి, అందరూ ఉన్నారు. కానీ పెద్దవాళ్ళు కొంతమంది నేర్చుకుంటే పిల్లల్ని గైడ్ చేయడం బాగుంటుంది అదొకటి. అంతేకాదు వారి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ స్వరస్థానాలు అనిపిస్తూ ఉంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఇప్పుడు మాకు ఈయన మన కొర్నేలియస్ గారు త్రాహిమాం పాడండి. మగరి రే సరే మగరి గరే మగరి రే సరే గప ప్రశని దప మగరి సరి
గరి 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 సరి మమ మగ మ పద పగ గ పద పని ద ప మ గరి రి సరి జప మ గరి గరి సరి గ స స ప స ద ద స ని ద ప ద జ ద రి స ని స ని ద ప ద స స స ని ద ప గ గ ప ద ప ద స స స స ని ద ప మ గ రి రి స రి గ రి స సరి మ మ మ మ గ మ ప ప ద స దశ స ని ద ప గ గ ద ప ద ప ద స స స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స హరి నామ క్రీస్తు నాథ జయ చూడరావే హరి మాం క్రీస్తు నాద జయ చూడరావే నేను చూ నీ పాదములే దిక్కుగా చేరి తేనెపుడు త్రాహి మాం క్రీస్తు నాద జయ చూడరావే గౌవ చేయ రాణి కర్మేంద్రియ దీనోడనై గౌవ చేయ రాణి కర్మేంద్రియ దీనోడనై గౌవ కాలైనే నెవ్వదొందితి రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాప రాశి ఈ విధమున నేమి సేతునో కాహి మాం క్రీస్తు నాద దయ చూడరావే దయ చూడరావే వెరీ గుడ్ అండి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి డాక్టర్ గారు వెల్కమ్ మాకు చాలా ప్రోత్సాహించే డాక్టర్ గారు ఇక్కడ ఆయన మనం సాక్ష్యం చెప్పారు ఆ సాక్ష్యం ఇప్పటికింకా ఆయన మామూలుగా అటు ఇటుగా వెళ్ళుంటే 400 కోట్లు సంపాదించేవాడు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ప్రకారం వెళ్తే దేవుని ఆశీర్వాదాలు వేరేగా ఉంటాయి అని చెప్పారా రెండు సాక్ష్యం చెప్పండి సార్ డాక్టర్ గారు అయ్యా ఎందుకు మీరు ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఇష్టపడుతున్నారు చాలా ఇష్టపడతాను నేను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు 1937 వాళ్ళు నేను చాలా ఇష్టం ఈ పాటలు క్రైస్తవ కీర్తన ఎందుకంటే ఆ రోజుల్లో ఇవే ఉండే మన క్రైస్తవ కీర్తన వేరే ఉండే కావు 50-60 తర్వాత వచ్చినాయి ఇవన్నీ అంతకు ముందే ఇవే ఇంతకంటే ఇంకా వేరే ఉండేవి కావు అదే వాటికి వాటినే పెట్టుకున్నాను నేను వాటితో పాటించడం కనుక ఒక్కొక్కరితోనూ అప్పుడు చూ అంటే ఏజ్ వారి వస్తున్నాను మీరు అందరూ చూస్తారని ఇప్పుడు పాల్ గారు ఒక కీర్తనం పాడతారు ఏమంటే పల్లవి చరణం పాడించాలి మనం అసలు చూస్తారు మీరు ఎలా నేర్చుకున్నారు అన్నది
సున్నా పాడుతున్నారు అగన్న రిమాపద సనిద రే సరే గరి సరి పప్ప మగరి గరి రిమా పద రిమా పద నిద మప మప నిద మప రే గరి స సరి రి గరి స సరి సరి పప మగరి గరి స రిమా పద నిద మప మప నిద మప రి గరి స సరి రి గరి స సరి సరి పప మగరి గరి స నిద పద సరి గరి స సరి గరి ససని పదని సస దరి ససని సదద పద సని ద మద ప మగరి గస రీమా పద సని ద మప మప ని ద మప రి రి గరి స సరి రి గరి స సరి సరి ప ప మగరి గరి స ఉన్నా పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఎన్న సఖ్యముగాని పాపము లన్ని మోపుగ వీపు పైబడి యున్నవిదే నడలేక తొట్టిలు చున్నవాడను నన్ను దయగను నా పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక థ్యాంక్ యూ అది అంటే ఏజ్ వైజ్ వస్తున్నాను ఇప్పుడు ఆనంద్ గారు పాడతారు చూడండి అంటే అన్ని వయసులకు సంబంధించి ఉన్నారండి ఇక్కడ చెప్పడం ఆనంద్ గారు సరి మగరి సా గాగరి నిని సరి గారి సరి పాప పాద పగ మప మగరి సీని నిస నిస నీ సరి మగరి సీరి సని దీని నిస నిస నీ సరి మగరి స దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు ఓవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే హోవా దేవుని పావనానా మమును తెంచుమా నాయంతరంగము లోవసించు ఓ సమస్తమా
కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస. వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్, వెరీ గుడ్. అది ఏమని చెప్పండి? ఏమని చెప్పను? వస్తారు వస్తారు. అంటే మన వాళ్ళందరినీ ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారండి. వీళ్ళందరూ ఏమేమి నేర్చుకున్నారా? వయసు వారి చూపిస్తున్నాను దుర్గా గారు పాడండి అందరు. అంటే మీరందరూ కనిపించాలి ఇప్పుడు, వీళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. కీర్తన పాడండి. మార్గము చూపమండి. సగ సగ ద ప ప గరి స సా సా ద ప మా ద ప ప సగ సగ ద ప ప గరి స సా సా ద ప మా ద ప ప సగ సగ ద ప ప గరి స సా సా ద ప మా ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మా రి ని మరి మామిరి పామరి గగరి సని రి రి సని దా నిసా మమ గరి స గగరి సని రి 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 సని దా దప స గ స గ ద ప స ద ప మా ద ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. న్యూ కమర్స్ కి ఇంకా క్లాస్ కి ఏమంటే మాషి గారి గురించి ఏంటంటే సార్ కి టన్స్ ఆఫ్ పేషెన్స్ ఐ కెన్ టెల్ యూ సార్. అంటే ఎంత పేషెన్స్ అంటే ఎన్నిసార్లు పాడిపోయి మేము ఎన్నిసార్లు తప్పు చేస్తున్నాను గానీ సార్ ఐడెంటిఫై చేసి ఎక్కడ తప్పు పోతున్నాం అనేసి ఐడెంటిఫై చేసి మళ్ళీ మళ్ళీ పాడిపించి. యాక్చువల్లీ నా స్వరము అంటే నాకు మ్యూజిక్ నాలెడ్జ్, పాటలు పాడుతూ ఉంటాం అంటే సిఎస్ఐలు ఉన్నాము పాటలు తెలుసు ఆంధ్రప్రదేశ కీర్తన పాటలు, కానీ అంటే నా స్వరం బట్టి నాకు తెలుసు అనమాట నాది అంత మంచి వాయిస్ కాదు. బట్ దెన్ మా ఇంట్లో అంటున్నారు మమ్మీ ఎంత ఇంప్రూవ్ అయిపోయినా మమ్మీ సార్ క్లాసెస్ అటెండ్ అవ్వకుంటూ అని అంటా ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి మహర్షి గారు. మీరు గీతాలు కూడా మీరు రాశారంటే దాని పర్పస్ ఇప్పుడు తెలుస్తుందండి. మీరు గీతాలు రాసినప్పుడు మరి పర్పస్ ఈ లాక్డౌన్ వస్తుందేమో మరి ఇట్లా వచ్చి ఇలా పాడిపోయాలనేసి మరి గీతాలు రాసి ఉంటారేమో అని నాకు అనిపిస్తూ ఉంటది. ఆ పర్పస్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది, పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందేమో ఇప్పుడు అనిపిస్తుంది సార్ నాకు. ఫుల్ఫిల్ అవుతుందండి అది. ఎన్నో చేసి అలా పెట్టేశాను అంటే పాటలు చేయడం రికార్డ్ చేసేసా, రికార్డ్స్ గా వచ్చేసాయి ఎన్నో పాటలు రికార్డ్ అయిపోయి వచ్చేసాయి పెద్ద పెద్ద సింగర్స్ తో. కానీ గీతాలు నా ఆశ అది. ఇన్ని గీత ఒక 50-60 ఎన్నో ఉంటాయి చెప్తున్నాను కదా మీ అన్ని గీతాలు రాసి ఎవరు పాడగలరు. కృతులు చేశాను, కృతులు కూడా మీరు వింటారు ముందు ముందు. ఆ కృతులు ఎవరు పాడతారు అని ఒక తపన అది. మరి భగవంతుడు ఈ విధంగా తీర్చి ఒక్కొక్కళ్ళు నేర్చుకుంటున్నారు చక్కగా ఆ గీతాలు పాడడం కూడా ఇప్పుడు. అందుకే ఒక్కొక్కరితో నేను అలా పాడిస్తున్నాను. అందుకే అమ్మాజీ గారు మన వసంతమ్మ గారు పాడతారు చూడండి. వసంతమ్మ గారి తర్వాత అమ్మాజీ గారు ఒక ఒక పాప ఒక 10 నిమిషాలు మీరు పాడండి అమ్మా ఒక కీర్తన పాడండి. అందరికి ఇన్స్పిరేషన్ అండి. అందుకే మిమ్మల్ని అందరినీ చూపిస్తున్నారు మీ పేషెన్స్ మీ ఎంత ఓపిక గా నేర్చుకో ప్రేమను
gamma pa 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 ma ma pa da ni da da pa pa ma ma ga ri vi pa 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 ma ma ga 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 ma ga ri sa ni ni sa ri ga ri pa ma pa ga ma ga ri sa gamma pa 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 ma gamma pa 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 ma ma pa da ni da da pa pa ma ma ga ri ri pa 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 ma ma ga 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 ma ga ri sa ni ni sa ri ga ri pa ma pa ga ma ga ri sa యేసు ని ప్రేమను నే మారకను నేప్పుడు తలచవియో మనసా వాసిగనాతని వరనామంబున్ వదలక పొగడవెయో మనసా. ఈ 20 రోజుల్లో మీ అనుభవం మీరు కూడా 2 మాటలు చెప్పండి అందరికి. వసంతమ్మ గారు, మరి దేవుని కృప వలన మరి ఇప్పుడే 80 రోజులు అయిపోయింది మరి జాయిన్ అయ్యి, మరి మా స్వరాలు మంచివి కాదు అయినప్పటికీ మరి దేవుని దయ వల్ల, మా హర్షి గారి దయ వల్ల మరి ఇంత చక్కగా మాకు పాటలు నేర్పిస్తూ మరి ఆయనలో మరి ఆయన తపన ఏంటంటే అందరూ స్వరాలు మరి అందరికీ చాటి చెప్పాలని ఆయన ఆశ, ఆయన ప్రేమ. మరి ఆ విధంగా మరి మేము కూడా మా స్వరాలు మరి మంచివి కాకపోయినప్పటికీ ఇది ఇప్పుడు చక్కగా మేము మరి మహర్షి గారి ద్వారా మేము చక్కగా పాటలు పాడగలుగుతాం. దేవుడు మాకు మంచి స్వరాలు ఇస్తున్నాడని విశ్వాసం మాకు కలుగుతుంది. ఇంకనూ దేవుడు మాకు మంచి స్వరం ఇచ్చి మరి అందరిలా పాటలు పాడాలని మరి ఆశపడుతూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా అందరూ కూడా అమ్మాజీ గారు మీరు కూడా ఒక పాట ఒక పల్లవి పాడండి, మీరు కూడా వినిపించండి, చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇలాంటిదా యేసు ప్రేమ. సరి పా మా గరి సరిగా సారీ మా పద పమ పమ మగా ప్రేమ గరి ఈలాటి దాయేసు ప్రేమ నన్ను తోలా నాడక తనదు జాలి చూపిన ఈలాటి దాయేసు ప్రేమ. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి అండి మాటలు. 80 రోజులు 81 రోజు ఈ రోజు. పాటలు అంటే ఇష్టం అండి నాకు, పాటలు పాడుతూ ఉంటాను. ఆ ఆశ కొద్దీ మహర్షి గారు పరిచయం కావడము ఈ జూమ్ మీటింగ్ ద్వారా. అయితే మహర్షి గారికి ఉన్న ఓపికను బట్టి, ఆయనకున్న కృష్ణను బట్టి నేర్చుకోవాలని, అదే విధంగా మా స్వరాలను కూడా మేము బాగు చేసుకోవాలని ఆశతోటి నేర్చుకుంటున్నాము. ఇంకా మహర్షి గారికి ఇంకా ఓపికనిచ్చి ఇంకా ఎంతమంది అయితే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళు కూడా ఇంకా నేర్చుకుని ఆయన ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను, అదే ప్రార్థిస్తున్నాను. అందుకు మహర్షి గారు అదే విధంగా శాలెం పాస్టర్ గారు కూడా ఎంతో ప్రయాస పడుతున్నారు. ఆ ప్రయాసాన్ని వ్యర్థం కాకుండా మేము కూడా అంటే యాజ్ అ స్టూడెంట్స్ గా మేము కూడా ప్రయాస పడాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూడండి ఆశీర్వాదం గారు పాడతారు, బీకర్ ఉండవు పాడండి. గారి పమ గ
ga ga pa ta pa ga ri ga ri sa ni sa ni da ni sa ga ri pa ma ga 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 pa ta pa sa 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 ni sa ni da ta ta ni da pa ma pa ma ga ga da pa ma pa ga ri ga ri sa sani na kare gama pa pe karundo maya ko va pe tame ta odare arvu sastanga pani sarve suni kuni adare karundo maya hova pedame tuta odare wonderful and wonderful claps and number chudarandi idi endukante naaku em kavala trupti andaru ikka kontha mandi ivella join avaledu andaru jessica ikko geetham paadundi సని సాధని సని దప మగ మప దప మగ రే సడరా ఓపెన్ గా పడు బాగా సని దప మగ మప దప మగ రే సత బ మగ మరి గ సని సక్తి సని దాని సని దప సని దప మగ మ పాప మగ రి సీరి ని సని ని పద గమ పాప గ మరి గ సరి గ మ పద ని స ప్రీరి సని దప మగ రి స మానములే దిగో తవువా పరదీవెనలని శ్రీమూలమణి కలంచి సం కదలను ఎంతగాను వసగిన శ్రీ వెరీ గుడ్ వెరీ గుడ్ చక్క పాట అది ఇలాగా అందరూ నేర్చుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తూ పెద్దలందరూ బాగా డాక్టర్ గారు అందరూ ఇలాగ వెళ్తుందండి కనుక మీ పిల్లల్ని పిల్లలు ఉంటే 10 to 11 ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ అంతా చెప్పాను కాబట్టి మనం రేపటి నుండి అలా పాడుకుంటూ శైలికి వస్తే ఈ ఈ పాత ఇవన్నీ నేను చెప్తాను చెప్పి ఏమండి దీనికి మన రెడ్డి గారు మన డాక్టర్ గారు ఆయన కోరిన పాట పాడతాను నేనే పాడతాను చాలా ఇష్టమైన గీతం ఇది 50 రోజులు పూర్తయిన సందర్భంగా ఇక్కడ చాలా ఆన్లైన్ లోనే మేము అన్ని సెలబ్రేట్ చేసుకున్నాం అందరం దానికి ఆనంద్ గారు మళ్ళీ చక్కని పాట రాశారు ఆయన దానికి రెస్పాన్స్ నేను పాట పాడాను ఆ పాట డాక్టర్ గారికి ఇష్టం కాబట్టి ఆ పాటతోనే ఈ గాయకులందరూ ఈ పాట నేర్చుకుని పాడుకుంటూ ఉండండి పాట నేర్పు అందరు పాడతారు ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ
ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేద నా జీవితము పాటగా మార్చిన నా జీవితమును పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేళ సంగీతముని ధ్యేయం చేసే సంగీతముని ధ్యేయం చేసే ఆ ధ్యేయములో ధ్యానము చూపి ఆ ధ్యేయములో ధ్యానము చూపి తన సాధనముగ మలచిన ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేళ స్వరములతోనే గానము చేసే స్వరములతోనే గానము చేసే స్వరములనే స్తుతి చేసిన ప్రభుని స్వరములనే స్తుతి చేసిన ప్రభుని ఘనపరచినను పిలిచిన వేళ ఏమని నా జీవితం దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితం దీవెనలన్నీ కురిసిన వేళ నా జీవితము పాటగా మార్చిన నా జీవితమును పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమును దీవెనలన్నీ కురిసిన వేళ అంతే కదా పాటగా మార్చి దీవెనలన్నీ కురిసిన వేళ ఏం చెప్తాం ఇలాగా ఇంత ఇదొక భాగ్యం ఉన్నా దేవుడు అనుగ్రహించిన భాగ్యంగా భావిస్తున్నాం ఇంతమంది నేర్చుకోవడానికి నేర్పికే అవకాశం నాకు ఇవ్వడం అన్ని గీతాలు రాయడం ఒక్కొక్క గీతం ఒక్కొక్క ఇది ఒక్కొక్క మెట్టు మీకు అని నేను చెప్పగలను నేర్చుకో ఏంటి సార్ చెప్పండి డాక్టర్ గారు మీరు చెప్పాలి ఏ మహర్షి గారు శాలామయ్య గారి ద్వారాగా మనకి ఈ మ్యూజికల్ కాలేజ్ పెట్టి మీకెంతో మీకున్నటువంటి ఇంత నైపుణ్యాన్ని దేవునిలో ఇట్లా పిల్లలకి దేవుని పిల్లలకి మీరు నేర్పించడం ఫ్రీగా చాలా సంతోషం. ఇదే గనక మీరు క్యాష్ గా మార్చుకుంటే మరి చెప్పలేనంత మీకు విస్తారమైన డబ్బు మీకు వచ్చిండేది. కానీ ఆయనలో అది దేవునిలో మీరు ఇదంతా వదిలేసుకుని చక్కటి సేవ పరిచర్య దట్టు దేవునికి మరి వాక్య పరిచర్య కంటే కూడా సంగీత పరిచర్య చాలా ఇష్టం గనక ఆయన ఎన్నో పాటలు పాడించుకున్నాడు కనుక మీ ద్వారాగా పరిచయం చేయటం వల్ల మరి మీకు మీ శాలం భాస్కర్ చెప్పినట్టు మీ ధనం ఇక్కడ కాదు పైన దేవుని దగ్గర చాలా ఉంటుంది. మరి మీరు మీరు కుటుంబ సభ్యులు మీరందరూ హ్యాపీగా ఉంటారని చెప్పేసి విశ్వసిస్తూ దేవుడు మీకు నిండు 100 ఏళ్ళు ఆయుష్ దయచేసి దేవుని పిల్లలకి ఈ రకంగా సంగీతం నేర్పి మరి వాళ్ళందరినీ మీరు సరింపు చేయాలని దేవుడు కుటుంబాన్ని దీవించాలని
నేను నిండారుగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి అదే కావాలి. చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగాయండి జీవితంలో కూడా. అందుకే నేను అంత తపనతో లాక్డౌన్ రాకముందు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాడిని కదా, నాకు సినిమా అవకాశం వచ్చింది. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ జరుపుతున్నప్పుడే మహర్షి గారు మీరు సినిమాలు చేయాలి మళ్ళీ అని, అంటే నేను పొరపాటున చేస్తాను, చేస్తే మాత్రం లోకల్ సింగర్స్ ని ఎంకరేజ్ చేసి లోకల్ సింగర్స్ తోనే పాడిస్తాను సినిమాలో అనేసాను. అంటే అది పేపర్లో రాసేసారు, అది దాచేసాను చాలా కాలం కానీ బయటకు వచ్చేసింది ఆ పేపర్ న్యూస్. మహర్షి గారు మళ్ళీ లోకల్ గాయకులతో సంగీతం చేస్తున్నారు అని. శాలిమ్ గారు అందరు చదివారు దాన్ని. అయితే అది మరి టెంప్టేషన్ కదా, సినిమా మళ్ళీ చేయాలి, సినిమా రంగ మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవాలి అన్న ఆశ. ఆశ లేదు, ఏం లేదు, ఉట్నే అలా అనేసాను ఆ మాట, నాకు అనాలని కూడా లేదు. అలాంటిది అలా చెప్పిన ఒక్క వారం రోజుల్లో లాక్డౌన్, సినిమాలు లేవు, షూటింగ్ నేను నేను చేయవలసిన సినిమాను కూడా స్టార్ట్ చేశారు అమరావతిలో. నేను ఇంకా ఎస్ అని చెప్పలేదు కానీ అమరావతిలో స్టార్ట్ అయిపోయింది, కానీ నేనే చేయాలి అది అని ఒక ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు, నేను ఇలా అన్నాను. కానీ కరెక్ట్గా ఒక్క వారం రోజుల్లో నేను ఈ మాట అన్న ఆ పేపర్ న్యూస్ వచ్చేసింది, వచ్చిన వారం రోజుల్లో లాక్డౌన్ షూటింగ్లు కాదు కదా, అసలు ఎవరు ఎవరిని కలవడం లేకుండా జరిగిపోయింది, అది పోయింది. చూసారా ఏం చేయాలనుకున్న టైంలో మళ్ళీ ఆన్లైన్ ఇది రావడం, ఈ దృష్టి మనసు సంచలనం ఏంటంటారు దాన్ని, చలనం అంటారు అలాగా, ఆ మనసుని మళ్ళీ అలాగా దేవుడు అలా కట్టుబెట్టి కనుక ఇంకా ఇంకా ఆ ఇది వచ్చేసింది నాకు. ఆయన పని ఆయన పని ఆయన పని అంతే, అది అలా జరిగింది. మేము మళ్ళీ సినిమాలో మళ్ళీ వెళ్ళిపోతే అసలు ఎక్కడ ఖాళీ ఎక్కడ ఉంటుంది, పక్కన పక్కన యూనివర్సిటీ పనులు, పక్కనేమో సినిమా పనులు, ఇలా ఇంక అలాగే మానేశానండి. క్రిస్టియన్ మ్యూజిక్ 2005 లో అతి పెద్ద ప్రోగ్రామ్ చేశాను, మనం శ్రీలేఖ గురజాడ కళామందిలో 7,000 జనం, పోలీసులు కూడా వచ్చి కంట్రోల్ చేశారు ట్రాఫిక్, అలా జరిగింది ఆ ప్రోగ్రామ్. అలాంటి అంత బాగా 100 పిల్లలు స్టేజ్ మీద, అలాంటిది మానేశాను ఈ బిజీ అని అదని ఇదని చెప్పేసి, కానీ దేవుడు ఒప్పుకోలేదు మళ్ళీ. కనుక మీ అందరు సహకారాలతో, మీరు అందరు ఎవరెవరైతే ఉన్నారో అందరు ఒక దీక్షతో రండి. ఎందుకు అందరిని చూపించానంటే, అందరూ ఇప్పుడు మన ఆశీర్వాదం గారు కానీ అందరూ ఇప్పుడు నేర్చుకోవాల్సిన వయసు కాదు, కానీ వాళ్ళకి ఒక విధమైన ఇది ఆ సపోర్ట్ ఉండి అలా నన్ను దగ్గర నడిపిస్తున్నారు ఇలా అందరు పెద్దలందరూ గమనించుకుని. మరి పిల్లలు ఎవరన్నా ఉంటే మాత్రం 10-11 వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళకి నేర్పాలని నేను ఎంచుకున్నాను. కానీ ఎవరన్నా సరే పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టండి, వాళ్ళ పక్కనే మీరు అలా కూర్చోవచ్చు. ఇప్పుడు మనకి ఈ లాక్డౌన్ టైం దొరికింది. ఓకే అండి, టైమింగ్స్ కోసం ఆనంద్ గారు ఒక విషయం చెప్తారు. ఆనంద్ గారు చెప్పండి సార్. అందరికి పార్టిసిపేట్స్ అందరికి వందనాలు సార్. అయితే నేను కొన్ని పాయింట్స్ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని చెప్తాను సార్, ఎందుకంటే మనకు కొంతమంది ఉన్నారు. మనకి చూసినట్లయితే టైం ప్రకారంగా మహర్షి గారికి టైం చాలా ఇంపార్టెంట్ సార్. టైం మనం ఫాలో అయితే సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, వారు హ్యాపీగా ఉంటే మనకి ఇంకా బాగా హ్యాపీగా నేర్పిస్తుంటారు. కాబట్టి టైం ప్రకారంగా రావడానికి ప్రయత్నం చేయాలి. రెండోది అటెన్షన్ అండి, అటెన్షన్ కరెక్ట్ గా లేకపోతే సార్ కి చాలా అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు. కాబట్టి అటెన్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మొబైల్ ఆన్ చేసి మీరు అలా ఉంచేసి పక్కకి వెళ్ళిపోవడం, తర్వాత ఎప్పుడుకో రావడం, లేకపోతే సీలింగ్ కనిపించేటట్లు పెట్టడం, ఇలాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది యూట్యూబ్ లో మనం లోడ్ చేస్తామండి. విత్ ఇన్ 1-2 hours లో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే యూట్యూబ్ లో లోడ్ చేసేది కాబట్టి ఇది డబుల్ వరల్డ్ వైడ్ చూసేది కాబట్టి మనం బాగుండాలి. చాలా నీట్ గా మనం కాన్సన్ట్రేషన్ మన అటెన్షన్ ఉండాలండి. అలాగే మన మొబైల్ ని మనం ప్లేస్ చేసినప్పుడు మన హైట్ క్లియర్ గా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటే మీకు చాలా మంచిదండి. అంత కింద ఉంటే అది అంత క్లారిటీ ఉండదు. తర్వాత
మన అటెండెన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. అటెండెన్స్ మాక్సిమం అంటే మాక్సిమం రావడానికి ఎవ్రీడే వస్తేనే మన కంటిన్యూటీ ఉంటుంది, లేకపోతే సార్ మరలా రిపీట్ చేస్తూ సార్ నలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మీ మొబైల్ ని మ్యూట్ చేసుకోవడం, అన్మ్యూట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం పాడిన తర్వాత ఒక్కోసారి నేను కూడా మ్యూట్ చేయడం మర్చిపో అదే మ్యూట్ చేయడం మర్చిపోతుంటాను. అలాంటి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇవి కొంచెం ఫాలో చేసుకుంటే మనందరం చక్కగా ఈ ప్రోగ్రామ్ నడిపించగలుగుతాము, సార్ కి హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్. ఒక మైక్ క్లోజ్ చేయాలండి ఎవరితో కానీ. చూడండి వెరీ గుడ్ అమ్మా పాట. మరి నేను అనుకున్నాను ఇందాకే ఏరన్ తో కూడా పాడిస్తే అన్ని వయసులు కలిసి పాడినానా, అందరం వింటారు చక్కగా పాడు. ఇందాక వాడు నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటాడు, అందుకని వాడు వీడియో ఆఫ్ చేశాను నేను. వాడు అంటే చేయలేదు, అలా చేయకపోతే మంచిది కాదు కదా, కాన్సన్ట్రేట్ చేయాలి. పాడు అందరు పాడైనా చేస్తున్నారా? క్లియర్ గా వినిపించట్లేదు సార్. ఓకే పాడలేనా? పాట పాడు. నైనా నువ్వు పాట పాడరా, పాట పాడు. ఆరన్ పాట పాడు. ఓకే సార్. నాన్న గగరి మగరి సని దప దప పారి గరి సని సారి గని సని సని ధని దప దప మరి గమ గరి సని సగరి గమ పరి గగరి మగరి పరి గరి సని సప గరి గమ నడిపించు నానవ నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నాగరింపా నడిపించు నానవ నా జీవిత తీరమున జయ మార్గమున నలిగిన హృదయమును నడిపించు ఆత్మ వీరభూయ నా దీక్ష ఫలింప నానావల పాలి సేవ చేస్తును నడిపించు నానావా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు క్లాప్స్. అదే కనుక రేపు కొత్తగా వచ్చిన కొత్తగా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఒక కీర్తన నేర్పి అలా మళ్ళీ రొటీన్ గా అందరితోనూ పాట పాడిస్తాను, పాత బ్యాచ్ అందరితో. కానీ తప్పకుండా రండి రేపు, మీకంటూ ఒక కీర్తన అలా నేర్పుతూ ఉంటాను. ముందు రాగానే ఒక కీర్తన, అలాగే పీపీటీ కూడా పంపిస్తాం మేము. ఎలాగో మీ ఫోన్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి, పిల్లలు ఉంటే మాత్రం 10 to 11 జాయిన్ చేయండి అక్కడ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ప్రార్థన ఎవరు చేస్తారు సార్? ప్రార్థన చూడండి.
ప్రేయర్ విజయ విజయమ్మ గారితో చేయించండి. అమ్మా విజయ గారు చేయండి అమ్మా, మైక్ ఆన్ చేసుకోండి. జూమ్ మీటింగ్ లో తండ్రి నాయన మ్యూజిక్ క్లాస్ చిత్రాలు స్థుతులు చెల్లించుకున్నాం. అమ్మా మీది కట్ అయిందమ్మా? సార్ నెట్ లేదండి మాస్టర్ గారు. సరే సిగ్నల్ లేదండి. వీడియో ఆఫ్ చేసి చేయండి. వీడియో ఆఫ్ చేసి చేయండి. తండ్రి తేగల్ నాయన వందనాలు. తండ్రి నాయన స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటాం. జీవాధిపతి వందనాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా నాయన ఉండే మా తండ్రి నాయన స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన రాత్రికాల సమయంలో తండ్రి నాయన నాయన నిబిడలంగా చేరి తండ్రి నాయన జూమ్ మీటింగ్ లో తండ్రి నాయన సంగీతం నేర్చుకోవటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఎస్ఐ నీ దైవజనులు తండ్రి నాయన నాయన మహర్షి గారికి నాయన మీరు ఇచ్చిన మంచి దర్శనం బట్టి వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు తండ్రి నాయన. స్తోత్రాలు అనేక మంది బిడ్డలకి నాయన నేర్పించడానికి నాయన మీరు ఇచ్చిన ధనతను బట్టి నాయన వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాం. అలాగే నాయన పాస్టర్ గారు నాయన శాలా ఇజ్రాయల్ గారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నాయన ఈ సేవాని పరిచర్యలో నాయన ఎంతగానో వాడబడుతూ నాయన ఎంతో మందిని బలపరుస్తూ నాయన ఎంతో మందిని పురుకొల్పుతూ నాయన నీ సేవలో వాడబడుతుండగా నాయన నీ దైవజనుల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నాయన కుటుంబానికి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు నాయన మీరు అనుగ్రహిస్తున్నారని తండ్రి. నాయన అలాగే నాయన సంగీతం నేర్చుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి గొంతులైనా మీరు ముడుతురండి తండ్రి. నాయన ఏసయ్యా నాయన మేమందరం నాయన కుటుంబాలు కుటుంబాలుగా చేరి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ నిన్న నాయన నిన్ను మహిమపరుస్తూ నిన్ను గణపరిచే వారిగా మేము ఉండాలి. మా కుటుంబాల ద్వారా నాయన ఈ నామం మహిమపరచబడుతూ రావాలి నాయన. అట్టి కృప నాయన మా అందరికీ దయచేస్తూ రమ్మని ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని మీరు సహాయం చేస్తూ రమ్మని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు సదా మరి ఎంతో ఓపికతో సహనంతో చెప్తున్న బోధిస్తున్న డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఉంటానండి మరి. గుడ్ నైట్, నమస్తే అందరికి. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మా. హరిరాధన్ గారు.
వదిలేసుకారంట పాల్ గారు 8:15 కల్లా నేను లాగిన్ అవుతున్నాను 8:15 కల్లా రావడానికి ట్రై చేయండి ఓకే ఓకే కీర్తన కొత్త వాళ్ళకి ఒక కీర్తన నేర్తాను తర్వాత మన వాళ్ళు జాయిన్ అవుతారు అలాగా జలియా గారు ఎవరికైనా ఎవరైనా నాకు ఇంకా మీ ఫోన్ నెంబర్ పంపించకపోతే వెంటనే పంపించండి ఈ రోజు మా గ్రూప్ లో మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో నేను యాడ్ చేస్తాను దయచేసి నెగ్లెక్ట్ చేయకండి నా నెంబర్ ఇందాక మీకు చెప్పాను 9700006565 పాస్టర్ షాలే మిసైల్ నా వాట్సాప్ కి వెంటనే పంపించండి ఓకే సార్ చెప్పండి అవి మాకు కొన్ని పాటలు వీడియో రాలేదండి అవి దేవ సంస్కృతి చేయవే మనసా యెహోవా నామము ఆలకించును అవి పాటలన్నీ ఒకసారి వాట్సాప్ పంపిస్తానండి అలానే అవి వీడియో రాసుకుంటాం వుడ్ రాసుకుంటాం పంపిస్తాను ఎందుకంటే ఎవరైనా పాడుతుంటే మాకు తెలియడం లేదు ఏం రాయొచ్చు ఏం పాడాలో తెలియడం లేదు అందుకని ప్లే లిస్ట్ వరుసగా ఉన్నాయి సరే నా పాటలు జనరల్ కిడ్స్ అని ఇలా డివైడ్ చేసిన అది ఉంది కదండి లింక్స్ నేను ఆ లింక్స్ పంపిస్తాను అండి మీ దగ్గర ఉందండి ఆనంద్ గారు అది ఉన్నాయి సార్ ప్లే లిస్ట్ సెపరేట్ చేశాడు అరుణ్ అరుణ్ చేశాడు హైదరాబాద్ ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ పంపించండి ఫార్మేట్ చేస్తాను అన్ని పోయాయి ఎస్ సార్ ఆ లింక్ పంపిస్తే వీళ్ళకి ఈజీగా ఉంటది జనరల్ వేరు కిడ్స్ వేరు అలాగే ఓకేనండి రైట్ అలాగే